வானவரு துரை చౌతి చంద్రు నాకు వినాయకుడు ఎలా శాపం ఇచ్చినని అడగగా కృష్ణమూర్తి ఇట్లా నేను అన్నా కైలాసమును ఒకనాడు వినాయకుడు కుబ్జ రూపధనుండై ప్రకాశించుచుండ అతన్ని చూసి చంద్రుడు నవ్వాను. అంత వినాయకుడు చంద్రుని చూసి ఓరి నిన్ను చౌతి దినములు ఎవరైనా చూచినదేని వారికి అపవాద సిద్ధించునని చెప్పించెను. చంద్రుడు అతి దీనుడై ప్రార్థింప వినాయకుడు స్కందనకు సామస్యుడు ఆన తెచ్చిన ప్రకారము భాద్రపద శుద్ధ చతుర్థి దినమునందు నన్ను యథావిధిగా నర్చించి వ్రతము సలిపినేని అట్టి వారికి సంభవించే అపవాదములు తొలగిననే జామవంతుడును వివాహము చేసి సమంతకమణియు నసంగే నా రత్నమును వాసుదేవుడు సత్రాజిత్తునికి ఇచ్చిన అతడు సత్యభామయ్యను తన కూతురునియగా దానిని పెళ్లాడి శ్రీకృష్ణుడు సుఖముగా నుండే. మీ సీబుక్ ఇవ్వండి. నీ బుక్ ఇవ్వమ్మా. నీ బుక్ ఈనా అది 2002ది, అది 2003ది, అది 2004ది, ఇది 2005ది. నువ్వు ఎన్ని ఓంలో రాసుకో, ఇటు జిందగీరా బాసుగాడు ఇక్కడి. అరే చూసినావురా మల్లె పూలు లెక్క అంత ఫ్రెష్గా ఉన్నాయో, ఓం రాసినా ఇంకేమైనా రాసినావురా? అరే అది 6వ క్లాస్ చేస్తున్నప్పుడు నువ్వు కాలేజీలో చేయను, అది కాలేజీకి వచ్చింది ఇంకా నువ్వు ఆడే ఉన్నావు. వాడు చదవ కాదండి ఫెయిల్ అయ్యేది, మీ మూలానే. నా మూలానా? నేనేం చేసిన, ఈడు చదువుతుంటే లైట్ లాక్ వేసి నా పోస్కాలు ఉంచుకున్నానా? ప్రతి పండక్కి కన్న తండ్రి మీరే వాడు ఫెయిల్ అవుతాడని దీవిస్తుంటే తదాసు దేవతలు ఉంటారు. తదాసు దేవతలు యాడుంటారు? ఆయన ఈడు చదవకపోతే దేవతలు ఏం చేస్తారే? అరే ఎప్పుడైనా ఇంటికి వచ్చి నాయన నేను పాస్ అయినా అన్నావురా? అన్న నీకు పాస్ అయితే కదా. నువ్వు అందంగా ఉంటావని కుళ్ళ ఆయన, నువ్వు చదువుకో బంగారం. అందానికి చదువుకు ఇంకేంద్రా, రే చెడిపోయిన ప్రతి బేకారు గానేనక ఇసొంటి తల్లి ఉంటది. నా కొడుకు మంచోడు, నా కొడుకు గొప్పోడు, దోస్తులా జడగొడుతున్నది ప్రతి తల్లి అంటది. నువ్వు ఇట్లనే సపోర్ట్ చేస్తా ఉండు, ఇటు సంకనాగిపోతాడు. పెట్టిన సేపాలు చాలు గానీ దండం పెట్టుకోండి. దేవుడా, క్లాస్ లో నేనే ఫస్ట్ ర్యాంక్ తో పాస్ అయ్యేటట్టు దీవించు స్వామి. గణేష్ మహారాజ్, నేను మున్సిపాలిటీ ట్రక్ డ్రైవర్ ని. నాకు తెలియదా? షూర్. నా బండి నువ్వే నడపాలి. మరి నువ్వేం చేస్తావు? అదే యాక్సిడెంట్లు కాకుండా రా. నాకు చెత్త తక్కువ రూట్లల్లా డ్యూటీ అయ్యాలి. ఎటువంటివంటే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మహేంద్ర హిల్స్, తిరుమల హిల్స్, ఊటీ హిల్స్. దేవుడా, ఏ టాటానో బిర్లానో మా ఇంటికొచ్చి నువ్వేరా నా కూతురికి సరైన మొగుడువని నన్ను ఇల్లరిగా తీసుకెళ్లిపోయేటట్టు ఆశీర్వదించు స్వామి. ఈ ఎదవ చదువులు చదవలేక సచ్చిపోతున్నాను స్వామి. మా నాన్న లాంటి గ్రహాలు అట్టొచ్చేస్తున్నా స్వామి. నేను నీకు గ్రహం లేక కొడుతున్నాను. నేను మనసులో అనుకుంటే నువ్వు పెట్టినావు. అమ్మా కొడుక, నీ మనసులో ఇన్ని ఐడియాలు ఉన్నాయరా? నీ హలో అంకుల్ నమస్తే. ఎవరు అన్నిపిస్తే భలే ఉంటావు. நீ
என்னோட இடத்த விக்கிறதுக்கு நீ யாரு? எங்கயோ சென்னையில இருந்து வந்திருக்கான்னு இங்க உன்ன நானு ஒன்னும் பண்ண முடியாதுன்னு நினைக்கிறியோ என்னமோ? உனக்கு இங்க எவ்வளவு இருக்கோ அதுக்கு மேல டபுளா எனக்கு அங்க இருக்கு. மூணு நாள் டைம் கொடுக்கற, மொத்தம் என்னோட பேர்ல ரிஜிஸ்டர் பண்ணி ஆகணும், இல்லன்னா உன்னோட டெட் பாடி கூட கடிக்காது. வண்டி ஏறா. ஏர்போர்ட் போட, ஏர்போர்ட் ஆ சைடு காத்துறா, ஈ சைடு போத்துற வேண்டி. ஏய் காராபோ, எங்கடா கொண்டு வந்திருக்க? ஏய் எங்கடா போற? ஏய் சின்னரா, எங்கடா போறோம்? ஏய் ஆகோ, வாட் இஸ் திஸ் நான்சென்ஸ்? வச்சு வண்டித்தி. కాకతీయ ఎక్స్ప్రెస్ గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది. హైదరాబాదు నుంచి చెన్నైకి 600 కిలోమీటర్ల దూరము. ఆ కాకతీయ ఎక్స్ప్రెస్ చెన్నై ఎన్ని గంటల్లో వెళుతుంది? ఇది లెక్క. సైలెన్స్. అరే ప్రకాష్, కాకతీయ ఎక్స్ప్రెస్ చెన్నై చేరాలంటే ఎన్ని గంటలు పడుతుంది? వన్ మినిట్. కొంచెం బుర్ర ఉపయోగించాలి. హలో, ఎంగ్ పేరియా సార్? నమస్తే సార్. ఇప్పుడు మన కాకతీయ ఎక్స్ప్రెస్ ఉన్నది కదా, అది మద్రాస్ ఎన్ని గంటలకు పోతుంది సార్? అయ్యయ్యో అట్లనా? ఏంది తిడతావేంది? టైం పడుతుంది, తిడతావా? సరే సరే సారీ పెట్టాయి. ఏం సార్, ఏం క్వశ్చన్లు అడుగుతాను? కాకతీయ ఎక్స్ప్రెస్ మద్రాస్ అవ్వదంట. పోదా. సరే పోతే టికెట్ కొనుక్కుని రైలు ఎక్కి చెన్నై వెళ్దామనే. లెక్క బాబు ఎక్కడ అడిగింది? నువ్వు కూర్చో. అరే సీను, నువ్వు చెప్పు. వన్ మినిట్ సార్. వన్ మినిట్? హైదరాబాద్ నుంచి చెన్నైకి 1 మినిట్ లో పోతుందా? ఏట్రా సమాధానం. ఒక నిమిషం ఆగండి సార్, మా ప్రాబ్లం అయినాక మీ దానికి వద్దాం. ఏట్రా, నువ్వు ఒక నిమిషం ఆగండి, నేను ఆగరా? అదేం కుదరదు, నేను అడిగితే చెప్పు. సార్ ముందు మా ప్రాబ్లం సాల్వ్ అయ్యాకే మీ దానికి వస్తాం, ఒక నిమిషం ఆగండి. ప్రాబ్లం తెచ్చుకోవడం వరకే మీ వంతు, తీర్చడం లెక్చర్ అవ్వద్దు. చెప్పు నీ ప్రాబ్లం ఏంటో. రే చెప్తా చెప్తా అంటుండు కదా, అడుగు. సార్ నేను వీడికి వంద ఇచ్చాను సార్. వందిచ్చాడా? ఇచ్చాడు. ఇచ్చాను సార్. వందిచ్చాయి తీమనంగా తీస్తావా? సార్ నువ్వు ముందుగా సవాల్ అడుగు. అరే నువ్వు చెప్పరా? సరే సార్, మేము ముందు 6 ప్లేట్ల మసాలా కూడా తిన్నాం సార్. ప్లేట్కి 2 చెప్పులు లెక్కేస్తే ఎన్నైనా సార్? 12. ఒక్క వడ రూపాయిన్నర. మొత్తం ఎంత అయింది? 18. అలాగే ఇంకో 6 ప్లేట్ల మిరపకాయ బజ్జీలు తిన్నాం సార్. అబ్బా, మిరపకాయ బజ్జీలు కొడుతున్నారా? అవును సార్. మీ పనే బాగుందిరా. ప్లేట్కి ఎన్ని? 2. బజ్జీ ఎంత? 2/4 అన్న. 12, 13, 15. దీనికి ఇందాక 18 కలిపితే ఎంత సార్? అదొక 18, 15. కాదు సార్, 36 సార్. 33రా? కాదు సార్, 15 పచ్చింది 33రా? రాంగ్ సార్. అరే 30 సార్, 33 ఇచ్చేయండి. మరి పెద్ద పెద్ద పిస్తాలకు లెక్కలు చెప్పాం బాబు మేము. తీసుకో, క్లియర్ గా ఉండాలి లెక్క. మ్యాటర్ క్లియర్, ప్రాబ్లం సాల్వ్డ్. ఇందాక ఎంత సార్ అడిగారు? కాకతీయ ఎక్స్ప్రెస్ చిన్న ఏంటి సార్ అది? డబ్బులు ఇవ్వరు, మీరు ముందు కాకతీయని అడగండి. కాకతీయ లేదు, పీకతీయ లేదు, ట్రైన్స్ మొత్తం క్యాన్సిల్, బ్రిడ్జి కూలిపోయిందంట. నా డబ్బులు నాకు ఇవ్వడరా సార్? ముందు మీరు చెప్తే అర్థం చేసుకోవాలి. ఏట్రా చెప్తే అర్థం చేసుకోవాలని చెప్పి ఎట్లా చూపుతున్నావు? ఏంటి అంటే నాకు బ్రెయిన్ లేదరా?
సరే ఇక్కడ కాదు కానీ అక్కడికి మేధా ఉన్నాడు లేనివాడు అక్కడ తెలుసుకుందాం పదండి పదండి ఏంటి ప్రాబ్లం సార్ పట్ట పగలు దోపిడీ జరిగింది హైదరాబాద్ నుంచి బయలుదేరి చెన్నై వెళ్తుంది పట్ట పగలు కాకతీయ ఎక్స్ప్రెస్ లో దోపిడీ అయ్యో దోపిడీ కాకతీయ ఎక్స్ప్రెస్ లో కాదు సార్ మన క్లాస్ లో ఇలాంటి పనులు కూడా చేస్తావు నువ్వు ఇలాంటి పనులు దోపిడీలు ఏం దోపిడీ చేయడం సార్ నా డబ్బులు నేను కాపాడుకోలేకపోతున్నా కాకతీయ ఎక్స్ప్రెస్ చెన్నై పోతుంటున్నారు సార్ అవును సార్ ఏమయ్యా సార్ కాకతీయ ఎక్స్ప్రెస్ వరంగల్ కదా వెళ్ళేది ఇలాంటి తప్పుడు పాఠాలు చెప్పి పసిపిల్లల్ని మోసం చేస్తావా నువ్వు పసిపిల్లడా ఎవరు వీళ్ళు వీళ్ళు పసిపిల్ల అరే కొంచెం ముందు రారా వాడు చూపించు సార్ ఐమాక్స్ థియేటర్ అంటున్నాడు వాడు పసిపిల్లాడా కాలేజీ కట్టినప్పుడు చేరాడు వీడు వీడు పసిపిల్లాడా మీకంటే సీరియస్ ఆడు వీడు వీడు పసిపిల్లాడా వీళ్ళకి నేను తప్పుడు పాఠాలు చెప్పాను ఇటువంటి తప్పుడు పాఠాలు విని నేర్చుకుంది మొత్తం మర్చిపోయాను సార్ మొత్తం మరస కొట్టిండు మరస కొట్టిండా ఏం చేసావయ్యా అబ్బా మర్చిపోయా నేర్చుకున్నావు ఏంటో నువ్వు చూడండి సార్ టాపిక్ ఎలా డైవర్ట్ చేస్తుందా అవును సార్ టాపిక్ డైవర్ట్ చేయకు ప్రాబ్లం ఏంటో చెప్పు నువ్వు ఇక్కడ ప్రాబ్లం లేదు సార్ మీరు నాకు మాయ మాటలు చెప్పి నా దగ్గర 33 రూపాయలు దొబ్బేశారు సార్ అంత డబ్బా ఎంత దారుణం ఆ లెక్కపోయింది సార్ ముందు ప్రాబ్లం అడగమనండి ప్రాబ్లం అంటే ఏంటో అడగవయ్యా నేను ప్రాబ్లం అడగను నా డబ్బులు అడగమని ఇయ్యండి సార్ ముందు ప్రాబ్లం అడగమనండి నేను ప్రాబ్లం అడగను చెట్టి అర్థం చేసుకోవాలి ఇలా ఇలా అంటున్నావేంట్రా ప్రిన్సిపాల్ కి బ్రెయిన్ లేదనా రే ప్రిన్సిపాల్ బ్రెయిన్ లేదన్నందుకు మీ అందరికి ఇదే పనిష్మెంట్ వెళ్ళి గోడకు రంగులు వేయండి వెళ్ళండి ఐమాక్స్ నువ్వు గోడ ఎక్కద్దు గోడ పడిపోద్ది కింద ఉండే రంగులు వేయి వెళ్ళండి మొత్తం పూర్తయిపోవాలి రంగులు 33 రూపాయలు ఈ డబ్బులు నేను ఇస్తానయ్యా బాబు ఆ గోడకు రంగులు వేయాలంటే 2 లక్షల రూపాయలు అవుద్ది ఇదిగో 50 ఉంచుకో చిల్లర మళ్ళీ అడగరుగా అడగను పల్లీలు కొనుక్కో థ్యాంక్ యూ సార్ సార్ మీకు బ్రెయిన్ లేదనే విషయం వాడికట్ట తెలిసింది సార్ నేను వస్తా సార్ పల్లీ కొనుక్కోవాలి అరే ఈ సైడ్ రంగులేసి 2 వారాలైందిరా అరే ఊకో ఈ సైడ్ రంగులు 2 రోజుల కింద వేసినాం ఈ బ్లాక్ పెయింట్ చేస్తే కాలేజీ కి 2 లక్షలు లాభం మనకి కాలేజీ కట్టే ఫీజు 2000 అవును 2000 అని కట్టి మనం సున్నం వేసుడేంద్రా ఈసారి పనిష్మెంట్ ఇస్తే రంగులు వేసిన గోడలేవు కదరా గట్టిగా మాట్లాడక బే ప్రిన్సిపాల్ ఇంటి ఇంటికి వచ్చి పెయింట్ అంటాడు రేయ్ నేను బాగా చదివి ఇంజనీర్ అయ్యాం అనుకున్నానరా ఫోన్ తీరా చదవకుంటే నేను పెయింటర్ అయినావు కదా అయ్యా ఏదో ఒక రోజు టాటా బిర్లా కళ్ళుడినైతా ఈ కాలేజీ మొత్తం కొంట అప్పుడు చెప్తా ప్రిన్సిపాల్ సంగతి ఇంట్రా టాటా బిర్లాకి అమ్మాయిన్నారా లేకుంటే కంటాడు బే అయినా ఈ పాటికి ఉండే ఉంటుందిరా ఎవరితో శాపం తగిలి వెనక్కిపోతుంది ఎవరి శాపం రా నీ అయ్యదిరా Yeah.
అలసిపోయును ఈ బ్రహ్మచారి, ఎదురు పడువే మనోహరి, వెతకలేని కథవే మరి. అమ్మ బాబులిచ్చిన మన బంగ్లా జుబ్లీ హిల్స్ మన మిక్కే బండి పెంచిన మన కాతాలన్నీ సిసెన. రాజా, నా బంగారం రాలేదానే ఎడిగిపోయిండు. ఏమే అన్న రాలే, కురుకు రాలే, ఇంకా రాలేదా? వచ్చిండు. దాదా దాదా బెటే, దాదా కుసా కుసా మెల్లిగా కలుపురా. ఏం కలుపుతావురా నువ్వు? నేను విజయవాడ పోయినా, మరాఠవాడ పోయినా, భాన్స్వాడ పోయినా, గోలీవాడ పోయినా, ఎన్ని ఓటలలో తాగినా, అన్ని రోడ్ల మీద తాగినా, కానీ నీ లెక్క కలిపిటోడు ఈ దునియాలో లేడురా. రే, నువ్వు ఇట్లనే కలుపుకుంటా పోతే యాక్టర్లు, కలెక్టర్లు, మినిస్టర్లు చూలు కడతారు కొడుకులు. నాకన్నా ఎక్కువ సంపాస్తావురా నువ్వు. అరే మేరే బేటే, ఏమిటి దరిద్రం? పగలంతా తిట్టడం, రాత్రంతా పొగట్టం, ఇలా అయితే వీడెందుకు పడుకొస్తాడు? అడుకుదంటే తప్ప ఓ 2000 చదువుకోరా. అరే పొట్టోడా, శ్రీనివాసం మొత్తం చెప్పారా ఏమైందాడంతా? సరేనా, ఏం కాకా, పొదియలు పొదియలు చూటెక్కినావు. నిన్న జల్దీ పోయినా కదా, ఈ వర్క్ ఫినిష్ చేస్తే ఫ్రీ అయిపోవచ్చు. ఈ పెయింట్ ఏదో బయట వేస్తే ఫీజుల కన్నా డబ్బులు వచ్చేవరా? చూడండి, మోహరాణి అబ్బా ఓ మొహరా. సార్ కెమిస్ట్రీ ల్యాబ్ కిటెళ్ళాలి సార్. చెప్పండి సార్. ప్యాంట్ ఎంత ఖరాబ్? నీ వేస్ట్ ఎంతరా? 32. దేనికి? నువ్వు ఈ ప్యాంట్ వేసుకుని ల్యాబ్కి వెళ్తావా? ఇప్పుడైనా ల్యాబ్కి ప్యాంట్ వేసుకెళ్తారా? ఇస్తుంటే టోళ్ళకి రోజు కాలేజ్ రూల్స్ చెప్పి చెప్పి అలసిపోతున్నా. రేయ్ ప్యాంట్ పో. నేను ఇప్పను. రేయ్ చెట్టు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు టైం అయితే ఉంది. నరుకుతావద్దు. రేయ్ అమ్మా హిస్టరీ కెమిస్ట్రీ రెండు పట్టరా. సరే రేయ్ నువ్వు అయ్యా సిద్ధు కనుక్కో. రేయ్ నువ్వు ఫాలో మీరా. ఓకేనా? సూపర్ పదా.
am Sinu Srinivas, senior student. So what? So what? So what? Ante enti? Aithe. No. English lo bong ante bamboo. Bamboo. So what? It's a bamboo. Aithe enti bong. Inta goranga anda. Deeniki vadaliyadu ledra. Where is the biodata? Where is the biodata? నేను ఇటు తిరిగున్నా మీరేం చేస్తున్నారో నాకు తెలుసు. నేను కళ్ళేస్తాను చెప్పి ఇంక రాలేదేంద్రా? ఏ ప్రాబ్లం లో పట్టాడు ఏంటో అర్థం చేసుకో. అరే సీను ఇగురా మొత్తం డీటెయిల్స్ కత్తి క్యాండిడేట్ రవి పూరి మస్తుందంటే ప్రైవేట్ అని చెప్పండి రవి అంటే అన్ని వచ్చిండాలి బాబు. ఇప్పుడు చెప్పండి ఏంటిది? గుర్రం. గుర్రం కాదురా గాడిద, అది కప్ప. ఉంటిలా ఉంటే గుర్రం అనుకున్నాను సార్. అందుకే ఇట్లా బొమ్మలు వేస్తే మీకు సరిగ్గా అర్థం కాదనే నిజంగా కప్పను తీసుకొచ్చాను. ఇప్పుడు దాన్ని కోసి దాని కడుపులో భాగాలు మీకు క్లియర్ గా చూపించబోతున్నాను. జాగ్రత్తగా చూడండి, ఇది కప్ప. అది బిస్కెట్ సార్. ఇది బిస్కెట్? మరైతే ఇందాక నేను క్యాంటీన్ లో టీ తాగుతూ నంచుకున్నది ఏమిటి? భగవాన్ ఏమిటయ్యా నీ నీరలు? చిమకు కూడా అపకారం చెయ్యను నా చేత కప్పని ఎలా తినిపించావయ్యా? May I come in, sir? రే ఎందుకు రాచావు? యాక్టివ్ గా ఉందామని సార్. మరీ అంత యాక్టివ్ ని సక్కర్లేదు బాబు, లైట్ గా ఉంటే చాలు. నువ్వు లోపల రా. Dear students, I am introducing a new admission. Yamai peru Malika. No! Yamai peru Malik kadu. Mallika. Ee vayya peru Somalingaraju. Veeladi Nitya Industries. Sontu uru Bhimavaram. Ee vayya asti 3000 kotlu. Yamai bank balance 300 kotlu. Yemiki okkate talli, okkade ayya. ఆ ఒక్కడే అయ్యకి ఇంకొక అయ్యా, అంటే ఆ అయ్య ఈమెకి తాతయ్య అవుతాడు. వీళ్ళందరికి ఒక్కతే బిడ్డ. వీళ్ళది జూబ్లీ హిల్స్, రోడ్ నెంబర్ 12, ఫ్లాట్ నెంబర్ 63. వీళ్ళకి మొత్తం 9 కార్లు. 3 ఓల్డ్ మోడల్, 3 లేటెస్ట్ మోడల్, 3 రీమోడల్. ఎంఐ తిరిగే కారు సొనాట, రంగు బ్లాక్, నెంబర్ AP9J1234. వీళ్ళకి మొత్తం 6 నౌకర్లు. ఇద్దరు ఈమెకి, ఇద్దరు వీళ్ళ అమ్మకి, ఇద్దరు వీళ్ళ నాన్నకి. వీళ్ళ తాతకి ఎవ్వరు లేదు. చాలా సింపుల్. వీళ్ళ కంపెనీ షేర్ 10 రూపాయలు ఉండేది, 225 పెరిగింది. రేపు ఎల్లుండో ఇంకో 50 పెరగొచ్చు. ఇప్పటిదాకా నేను చెప్పింది మొత్తం వైట్ బ్లాక్ మస్తుగుంది, అది నువ్వు అడగొద్దు అడిగినా నేను చెప్ప. థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ సీను శ్రీనివాస్, సీనియర్ స్టూడెంట్. సో వాట్? ఐడెంటిటీ. అసలు అతనే దానికంటే నువ్వనే దానికి ఎక్కువ బాధగా ఉందిరా. అరే సీనో, ఆడపిల్లల బయోడేటాలు జాగ్రఫీలు సర్వే చేసి చెప్పడం కాదు, నేను ఒక్క ప్రశ్నిస్తాను సమాధానం చెప్పు. వద్దు సార్, అడగద్దు. నా జీవితాశయం నెరవేరబోతుంది సార్. కొంతమంది ముందు అడ్డమైన ప్రశ్నలు వేసి నా ఇజ్జత్ తీయచ్చు సార్. మీరు ఏంట్రా నీ ఇజ్జత్ సార్? మీ జోలికి నేను రాను, నా జోలికి మీరు రావద్దు. మీ జిందగీ మీది, నా జిందగీ నాది. అంత మర్చిపోండి సార్. పాత పగలు ఎట్లా మర్చిపోమంటావురా? అంటే మర్చిపోవాలి సార్, మనం మనం ఒకటే సార్. బాయ్ బాయ్ సార్. మనసు చంపుకుని అన్ని మర్చిపోతున్నారు. ఎందుకు రాచావు? నేను కాదు సార్. వాట్ సార్? మిమ్మల్ని ప్రిన్సిపాల్ గారు పిలుస్తున్నారు సార్. సరే వస్తున్నా. మిమ్మల్ని కాదు సార్, అతన్ని. నన్న? అవును సార్. అమ్మని ఇడిగో ఇతనే సార్. హాయ్, నీకు నీ ప్యాంట్ ఇద్దామని చెప్పే కాలేజ్ మొత్తం తిరుగుతున్నా, ఇక్కడ నవ్వింది. అంత ఓవర్ యాక్టింగ్ వద్దురా. అసలు వీడి ప్యాంట్ నువ్వెందుకు తీసుకున్నావు సార్? అది మన కాలేజీ పరువు కాపాడడానికి సార్. కాలేజీ పరువు కాపాడటానికి? అవును సార్. నిత్యా ఇండస్ట్రీస్ సోమలింగరాజు గారు అమ్మాయి, ఫస్ట్ టైం మన కాలేజ్ కి వచ్చింది సార్. తన ముందు ఖరాబ్ అయిన ప్యాంటుతో కనబడితే మీ పరువు, నా పరువు, మన కాలేజ్ పరువు మొత్తం ఏమైపోవాలి సార్? ఎంత చీప్ గా ఉంటుంది చెప్పండి. అవును సార్. మరీడు 3 గంటల నుంచి నా రూమ్ ఎక్కడో తెలవక కేవలం చెడ్డీతోటి బేర్ బాటం తోటి కాలేజీ అంతా కళ్ళు తిరుగుతుంటే నా పరువు ఏమైందిరా? సరే సార్, మీరు బయటకు వెళ్ళండి. ఎందుకు? ప్యాంట్ మార్చుకోవాలి. కుదరదు, నేను వెళ్ళను. సరే, మీ ముందే ఇప్పిస్తా. స్టాప్ వెళ్ళు, గోడకు పెయింటింగ్ అయ్యి. మళ్ళీనా? వెళ్ళు, నాలుగో గోడ కూడా అయిపోవాలి. సార్ నా ప్యాంటు. ప్యాంటా? ఎరా అడిగినోడు కల్లా ప్యాంటు చెడ్డి ఇప్పించాడు వేనా నువ్వు? వెళ్ళు, వాడి దగ్గర పెయింటింగ్ బకెట్ పట్టుకో. వెళ్ళు. పేదవాడి న్యూస్ పేపర్ నుంచి చదువుకోవడానికి రా, చుట్టుకోవడం కాదు. తీసేనా సార్? టేకో, ఇది కాలేజ్ ఆఫీస్ క్యాబినెట్ రూమ్ కాదు. వెళ్ళు, చచ్చిపోతున్నాను వెళ్తుంటే. వీడు ప్రిన్సిపాల్, పెయింటింగ్ కాంట్రాక్టర్, ప్రతి వాడు ప్రిన్సిపాల్ అయిపోవడమే. అసలు వెంటనే ప్రిన్సిపాల్ ని మార్పించేయాలి. హలో మిస్, మిమ్మల్నే మిస్, హలో మిస్, మిస్ మిమ్మల్నే చూడదేంటి?
Hello, I'm Sinu. Srinivas, senior student. So what? So what? I think the bongo. Hey, Numira. Asale mood out lounte. Hey, dinem dushnora, by piece la kotta por janindi. Super untadi. Ippude dorukosta. Hey Sinu, nu vaadi maatlu nammottu. Adi achcha vaallake undi. Ippude MPC lo por vachindi. Kattar naakundi. Ippude iskosta. Nu chesedem pattadi ga ledu. Oka ammayini padiyalante danku oka story. Screen play. Dialogues untayi. Dan prakarame padiyali. Padakapothe ఈసారి నడుగు ఇంకో ఐడియా ఇస్తారు. అబ్బా ఇన్ని చెప్తున్నావు, నీకు ఎవరైనా పడ్డారా? మా పర్సనాలిటీకి పడపోవచ్చు బాబు, కానీ బెస్ట్ కోచ్ దగ్గర ఐడియాస్ ఉంటాయి. చెప్తే అర్థం చేసుకోవాలి. సరే చెప్పు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఏ అమ్మాయికైనా పువ్వు అంటే ఇష్టం. ఒక పువ్వు తీసుకో, దగ్గరికి వెళ్ళు, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, ఒక ఏదన్నా వేసుకో, ఈ నాకు నువ్వు అంటే లవ్వు, ఇదిగో పువ్వు అని ఇవ్వు. అది ఫడేల్ మనకి పీకితే ప్రేమ కోసం మాత్రం దెబ్బలు తినలేవా? ఆ తినలేను, నా పర్సనాలిటీకి మ్యాచ్ కాదు. ఈ పర్సనాలిటీ ఓకే, ఇది దెబ్బలు తిన్నా పర్వాలేదు. అరే ఐడియా ఇచ్చింది ఈయన పంపి. ఫ్రెండ్షిప్ కోసం ఆ మాత్రం చేయలేవా? అబ్బా దెబ్బలు తినంత ఫ్రెండ్షిప్ కాదు బాబు ఇక్కడ. అమ్మని రే పని చేద్దాం రా, నువ్వు పోయి నాలుగు ఉప్మాలు తీసుకో, ఒక దాంట్లో కాయిన్ దాచిపెట్టు, అది ఎవరికి వస్తే వాళ్ళు పోయిద్దాము. అది సరే. ఇదిగో ఏ ప్లేట్ లో కాయిన్ ఉందో ఎవరికి తెలీదు, ఎవరికి వచ్చినా వాడికి ముందుగా ఆల్ ది బెస్ట్. ఆగండి, నేనే పంచుతా. ఒక్క నిమిషం ఉప్మా ఎప్పుడు తినలేదా? తినరా, తిను. ప్లేట్ మార్చేవి ఏంటి అంటే కాయిన్ ఉన్నది నాకు ఇద్దామనా? టీ వెనక్కి టీ. అట్టి తెలిచేట్లు మా దగ్గర చూపిక. ఏ ఏమైందిరా? ఎక్కువలు వచ్చినాయి మిత్తనని. దానికి పువ్వు ఇచ్చి తమిళ తినే కంటే ఈ కాయిన్ మింగడమే బెటర్. మింగదాం మింగదాం. ఏమేంద్రా కాయిన్ ఇరుక్కుపోయింది? కాయిన్ మింగిస్తావా? ఇరుక్కుపోయింది. నీకు తెలివి ఎక్కువైందిరా, ఇంకా నువ్వు చచ్చిపోతావు. ఫినిష్ రా, ఇంకా ఓటరా. డౌట్ లేదు. వీడికి ఫోన్ చేసి వీడి కాయిన్ మింగి అని చెప్పారా? వచ్చిందా? రాలే కక్కరా, కక్కరా వచ్చిందిరా. దింపు 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 దింపు. పదరా పువ్వు తీసుకెళ్ళా. దామ్మా నువ్వు దానన్న. అదిగో అదే మల్లిక కారు. ఇంకా చేయి చూసినావా ఎంత స్మూత్ గా ఉందో. ఇప్పుడు నువ్వు వెళ్ళి పువ్విచ్చి. నేను ఎందుకెళ్ళావు బే? ఐడియాలు ఇస్తావు గానీ వెళ్ళవా? నడు పో. ఆగు, అక్కడ పోయి ఏం చెప్తావు? మా వాడికి నువ్వు అంటే లవ్వు, ఇదిగో పువ్వు. మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు. మా వాడికి నువ్వు అంటే పువ్వు, ఇదిగో లవ్. మా వాడికి నువ్వు అంటే లవ్వు, ఇదిగో పువ్వు. 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 చెప్తానంటావా? మా వాడికి నువ్వు అంటే లవ్వు, ఇదిగో పువ్వు. మా వాడికి నువ్వు అంటే లవ్వు, ఇదిగో పువ్వు. హలో, ఎవరు సార్ లోపల? నేనే. నేనేనా? పేద పవన్ కళ్యాణ్ లాగా నేనే.
చంబుగాడ్రా ఏమేంద్రా కన్నుకి ఇదేం నీకు తెలీదా ఇది ప్రేమలో చావుకు వచ్చింది పర్లేదురా ఫీల్ పర్వాలేదు అసలు మన అమ్మానాన్ని కాలేజీకి ఎందుకు పంపించినారు ఎందుకు పంపించినారు బిడ్డ కాలేజీ పో బాగా చదువుకో పైకి రా కానీ మనం ఏం చేస్తున్నాం అమ్మాయికి లైన్ వేస్తున్నాం లెక్చర్ నేర్పిస్తున్నాం అప్పుడప్పుడు పూలు ఇస్తున్నాం ఎంత తప్పు వాళ్ళకి తెలిస్తే ఎంత బాధపడతారు కుమిలిపోరు గుండె పగిలిపోతుంది కానీ నువ్వేం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఓహో ఒక్క పచ్చడితో వేదాంతం బయటకు వచ్చిందే రే శీను ఆ మల్లికిని మర్చిపో అసలు డబ్బు గోళ్ళు అది కొట్టారనుకో లైఫ్ లో లగలేవు డబ్బులు ఎవరు కావాలరా వాళ్ళనే పెట్టుకోమను నాకు నా మల్లిక కట్టుబట్టలతో వస్తే చాలు పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాను నాకు నా మల్లిక మనసు కావాలరా ఏంట్రో మాట్లాడితే టాటా బిర్లా అనేవాడివి దెబ్బ ఇడికి పడితే నువ్వు మరిపోయావేంటి చాలా తేడాలు కనిపిస్తున్నాయిరా మీరు ఎన్నైనా అనుకోండి రా నాకు పైసలు వద్దు ఏమొద్దు నాకు నా మల్లిక కావాలి అంతే మా ఇంటి ముందు కొత్త పోరొచ్చింది సూపర్ ఉందిరా అబ్బా నీకెలా తెలుసు చెప్పులు కొత్తగా ఉంటాను వెళ్ళు అందరు నీలా ఉంటారా ఎవరికి చెప్పదురా కూర్చోండి మీరంతా మీ మీ బాటనీ నోట్ బుక్స్ తీసి పైన పెట్టండి ఏం రాయలేదురా అని తెల్ల పేజీలే ఏం పర్లేదురా ఆవిడ ఎప్పుడు చూసిందని ఏమవద్దు ట్రస్ట్ మీ నోట్స్ లేని వాళ్ళు క్లాస్ లోంచి బయటికి వెళ్ళండి ఏ యూ నిలబడు నీ నోట్స్ ఎక్కడా లేదా అయితే బయటకు వెళ్ళు నేను కొత్తగా జాయిన్ అయ్యాను మేడం నువ్వు ఎప్పుడు జాయిన్ అయితే నాకెందుకు నోట్స్ ఉంటే కూర్చో లేదా బయటకు వెళ్ళు అది కాదు మేడం నేనేమి వినను నోట్స్ ఉంటే కూర్చో లేదా బయటకు నాడు ఏంటి మేడం ఇది నోట్స్ ఎలా వస్తాయి తను జాయిన్ అయ్యి రెండు రోజులే అయింది నువ్వేమంటావు పిల్లికి ఎలక సాక్ష్యమా అసలు నీ నోట్స్ ఉందా ఉంది మేడం ఆ ఉంటే నోరు మూసుకు కూర్చో ఏయ్ నువ్వు వెళ్ళి బయటికి మల్లిక ఒక నిమిషం మేడం మీకు నోట్సే కదా కావాలి ఇదిగోండి తన దగ్గర ఉంది నా దగ్గర లేదు నేల్తున్నా ఆగక్కడ ఏంటి ఆవిడ గారి కోసం పెద్ద త్యాగం చేసి అనుకుంటున్నావా వెళ్ళి కారిడార్ లో గంట సేపు నిలబడు అదే నీకు పనిష్మెంట్ ఏంట్రా మళ్ళీ ఫెయిల్ అయ్యాండ్రా అన్ని క్వశ్చన్స్ రాసాను నన్ను ఆన్సర్ కూడా రాయాలంట్రా హాయ్ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ సార్ దేనికి మీ నోట్స్ ఇచ్చినందుకు అయితే ఏంటి సో వాట్ మీరే కాదమ్మా మేము అనగలం అయితే ఏంటి బొంగు అంటే ఇంగ్లీష్ సో వాట్ ఇట్స్ ఎ బాంబూ ఏంది డార్లింగ్ అంటుండు ఎవరైనా మా డాడీ ఓ మీ డాడీయా ఆయన కారు నీ కారు కంటే పెద్ద ఉంది రేట్ ఎంత ఉంటది 40 లక్షలు ఏం నేను వచ్చినావు మంచిగున్నావా నేను సరే నువ్వు మంచిగున్నావు కదా ఈయన మా డాడీ చూసినావా ఎంత హైట్ లో కూర్చుండో అది మన లెవెల్ సో ఇప్పుడు ఎవరికైనా ఏమైనా సమాజానికి ఉపయోగపడే డౌట్స్ ఉంటే అడగండి సార్ ఎయిడ్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి సార్ ఎక్కడికి వెళ్ళకూడదురా వెళ్ళకపోతే ఎయిడ్స్ రాదు గురక నా క్లాస్ లో గురక ఎవడా నిద్రపోతుంది ఎవడా నిద్రపోతుంది మర్యాదగా చెప్తున్నాను ఆ నిద్రపోయేవాడెవడో చేతులు పైకెత్తాలి సార్ నిద్రపోయినోడు చేయట్లేదు సార్ ఏడ్రా ఎందుకు వచ్చింది ఇంకా ఎదో డౌట్ కూర్చో కూర్చో నేను కనుక్కుంటారా వాడెవడో నేను కనుక్కుంటా
నేను కనుక్కోగలనరా? హంసే కోయి చుపా నహీ సక్తే, నేను కనుక్కోగలను. అరే ఐమాక్స్ థియేటర్ కొంచెం పక్కకు జరుపు. అమ్మో ఎన్ని తిరుగుతేటలరా, కనురెప్ప మీద కన్ను బొమ్మ వేసి నా కంట్లో కారం కొట్టాలని చూస్తావురా? ఈ తెలివితేటల చదువులో ఎక్కడికి పోయినరా? నువ్వు కొంచెం పక్కకు జరుగు నాన్న, పక్క జరుగు. నీ రాజకుమారిని పక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రికి పంపవురా. నేను చదివాను, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఏం కాకా, నీ క్యాండిడేట్ లెవెలే సూపర్ గా ఉంది, 5 స్టార్ లెవెల్ మెయింటైన్ చేస్తుంది. థాంక్యూ థాంక్యూ. అంటే దానయ్యకు హోటల్ కూడా ఉందా? చీ, చీప్ గా హోటల్ ఏంటి, ఓన్లీ సాఫ్ట్వేర్. అంటే రిచ్ అన్నట్టు. కల్పు కల్పు. ఇట్స్ అబౌట్. అరే అక్కడ చూడరా, ఎప్పుడు వాడేం చేస్తుండు, వీడేం చేస్తుండు, గవ్వే కావాలి. చదువు తెలుస్తుంది. ఏంద్రా అది పొగలు 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 వస్తున్నది, ఏంది అది? సద్దన్నం రా, ఈ డబ్బున్న వాళ్ళంతా మిగిలిపోయిన ఫ్రిడ్జ్ లో పెట్టుకుని కావలసినప్పుడు గరం చేసుకుని తింటారు, మళ్ళా ఫ్రెష్ తినరు. కాదురా అది సద్దనం కాదు, నీడిల్స్. నీడిల్స్? అదేరా సన్నగా చుట్టు చుట్టు పాములో పాములా. అది నూడిల్స్ రా. కాదురా నీడిల్స్. నూడిల్స్ రా. రే చెప్తే నువ్వు నీడిల్స్. నూడిల్స్ రా. అరే నీడిల్స్. నూడిల్స్ రా. అరే నూడిల్స్ రా. నూడిల్స్ రా. చెట్టు అర్థం చేసుకో. కేమియా తొందర పెట్టి ఆకలి అవుతుంది, అప్పటి నుంచి కలుపుతున్నావు. ఎంతసేపు కలపడం? ఏంట్రా పెట్టు. ఏంటది ఎర్రగా ఉంది, చేపట్రా. ఇదేంటో తెలియదా? ఈ రోజుల్లో అమ్మాయిలతో ఇదే ప్రాబ్లం, డైటింగ్ బెయిటింగ్ అని చెప్పేసి ఎప్పుడైనా తింటారు, అసలు టేస్ట్ తెలియదు మీకు. దీన్ని ఆవకాయ అంటారు. ఆవకాయ అంటే తెలియని తెలుగోడు ఈ దునియాలో లేడు. టేస్ట్ సూపర్ ఉంటది, ఒక్కసారి తిను మళ్ళీ మళ్ళీ ఇమ్మంటావు. నాకు కొంచెం పెట్టవా? ఏం చేస్తున్నావు? ఇది కనుక తిన్నదనుకో కారం కారం. ఆవకాయ కావాలన్నా వద్దా. అరే పెడుతున్నా కదరా, కొంచెం పెట్టవా? చూసినావా మళ్ళీ వచ్చింది, ఇది ఆవకాయ పవర్ అంటే. నో 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 నో, ఇట్స్ ఎ పోర్ కేస్. ఇలాంటి ఆఫర్స్ నా దగ్గరికి తీసుకురావద్దు, ఎందుకురా నా టైం వేస్ట్ చేస్తారు. కెపెట్. ఐ వాంట్ ఆవకాయ. ఏంటి మేడం, ఆవకాయ లేదా? లేదు మేడం. ఏంటి మల్లిక? మమ్మీ నాకు ఆవకాయ కావాలి మమ్మీ. ఆవకాయ? ఆ పేరు ఎక్కడ విన్నావు? అది కాలేజ్ లో ఫ్రెండ్ పెడితే తిన్నాను. ఏమండి విన్నారా, అదేదో పెద్ద గొప్ప కాలేజ్ అన్నారు, అక్కడ 1 lakh డొనేషన్ కూడా కట్టించుకున్నారు. డోంట్ టెల్ మీ దే హావ్ డర్టీ పికిల్స్ ఇన్ యువర్ కాలేజ్. ప్లీజ్ మమ్మీ నాకు ఆవకాయ కావాలి. చూడమ్మా, మన లెవెల్ కి ఇటాలియన్, చైనీస్, మెక్సికన్ తినాలి. ఈ బ్లడీ ఆవకాయలు తినకూడదు, అది తినడానికి తిండి లేని వాళ్ళు, లేబర్ వాళ్ళు తింటారు. మరి ఆ టేస్టీ ఫుడ్ కి రాదేంటి మమ్మీ? చిచి, అది ఒక టేస్టా? వాళ్ళకి కూరలు కొనడానికి డబ్బులు లేక చీప్ గా మ్యాంగోస్ కొని వాటితో పచ్చళ్ళు చేసి సంవత్సరం అంతా స్టాక్ పెట్టుకుని తింటారు. ప్లీజ్ మమ్మీ నాకు ఆవకాయ కావాలి. ఆవకాయ లేదు, గీవకాయ లేదు, పెట్టింది తినాలి. నేను తిన్ను. ఇడియట్ పిచ్చ కిందా, ఏంటి లేబర్ అలవాట్లు? రాను రాను మీ తాతలాగా తయారవుతున్నావు. లుక్ హియర్, తింటే ఇది తిను, లేకపోతే గెట్ అవుట్. ఏమిటి తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు? నాకు ఆవకాయ తినాలనుంది తాతయ్య. నాకు తినాలనుంది, మరి నేను ఏడుస్తున్నానా? మరి ఆవకాయ కావాలంటే మమ్మీ తిట్టింది. అంబోతులకేం తెలుసమ్మా ఆవకాయ రుచి,
ఇంతకీ నువ్వు ఎక్కడ తిన్నావు? మా ఫ్రెండ్ సీను అని. చాలా మంచివాడు కదూ. నీకెలా తెలుసు? ఆవకాయ తినేవాడైతే మంచివాడై ఉంటాడు. ఇంతకీ కొత్త ఆవకాయ పాత ఆవకాయ ఏమో, మొదట ఒక ముద్ద పెట్టాడు, నాలుక మండింది, కళ్ళలో నీళ్ళు వచ్చాయి. అయితే కొత్త ఆవకాయ చెప్తుంటేనే నూరూరిపోతుంది, అర్జెంట్ గా తినేయాలనిపిస్తుంది. అబ్బాయి పేరేంటన్నావు? ఎవరు? మేము నిత్య ఇండస్ట్రీస్ నుంచి మాట్లాడుతున్నాం. అడ్రస్ కొంచెం చెప్తారా? మీ అడ్రస్సా? మా అడ్రస్ నిన్నెందుకు అడుగుతావయ్యా? మీ అడ్రస్ చెప్పు. మరి మా టెలిఫోన్ నంబర్ తెలిసిన దానివి అడ్రస్ ఎందుకు తెలియదు? ఏం నకరాలు చేస్తున్నావా? పెట్టే. ఎవరన్నా ఫోన్? ఎవరో నిత్య ఇండస్ట్రీస్ అంటారా? హలో సీను, నేను మల్లికని. ఎవరు సీను వాడు? నాన్ సెన్స్ గా మాట్లాడుతున్నాడు. ఆయన మా డాడీ. ఇప్పుడు అవుతున్నాడు. ఓ సారీ. ఆ ఇట్స్ ఓకే. ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? మీ ఇంటి అడ్రస్ చెప్పు సీను. అడ్రసా? చార్మినార్ నుంచి సక్కగర. సక్కగా అంటే మేకప్ చేసుకున్నా? ఏ సక్కగా అంటే స్ట్రేట్ గా, స్ట్రేట్ గా ఫలక్నామా ప్యాలెస్ వస్తుంది. దాని ముందు ఆరు గుళ్ళుంటాయి. ఆ గుళ్ళ పక్కన సందులో మా ఇల్లు. మీ డాడీ పేరు? మా డాడీ పేరు మా గల్లీలో ఎవరికి తెలియదు. నువ్వు నా పేరు అడుగు, అందరూ చెప్తారు. ఓకే బాయ్. ఎవరు రాజు? ఐశ్వర్య రాయ్. నా పర్సనల్ విషయాలు నీకెందుకు? వెళ్ళి బాత్రూమ్ లో వేయండి. సీను గారు ఇల్లేదా సార్? ఇదేనండి సార్. సరే సీను, నీకోసం ఎవరు వచ్చారు? రండి, ఎక్స్క్యూజ్ మీ, వన్ మినిట్, ఇప్పుడు వస్తాను. రుద్రరాజు వెంకటరామరాజు, నిత్య ఇండస్ట్రీస్, బోనాల బిచ్చపతి మున్సిపాలిటీ. మీ ఇంట్లో ఆవకాయ ఉందంటగా, దానికోసం వచ్చాం. ఆవకాయనా? సరే, ఒక జారీలో పెట్టి ఇచ్చేసి. వద్దొద్దు, మా ఇంట్లో తిన్నవరయ్యా బాబు, ఇక్కడే తినేళ్ళిపోతాం. మా ఇంట్లోనా? ఇగో మరి కానీ పైసలు సంపాదిస్తారు, ఆవకాయ కూడా తిని రానా. తినమ్మా. తనకి చేతితో తినడం రాదు, నువ్వే కలిపెట్టు. చేతితో తింటా రాదా? ఓన్లీ స్పూన్ తో తింటారా? సరే, నేను తినిపిస్తాను. పాపకి ఎన్న పూసేసి పెట్టే. ఏమిటయ్యా ఇది? అరే తల తెల్లబడ్డది, మీసాలు తెల్లబడ్డాయి, గది ఎంతో తెలియదా? తెలవ కదయ్యా. అలా అంటే నాకు కూడా పోస్తావనే. ఆవకాయ తినియరు, మందు తాగనియరు, ఇంకెందుకయ్యా పైసలు సంపాదించుడు వందల పోసుకోనికా? అరే సీను, సార్ ఒక జబర్దస్త్ రౌండ్ కలిపి. అబ్బాయా, నంచుకోవటానికి ఏమన్నా ఉందా? అదే ఉప్పు చేప, ఎండు చేప లాంటివి ఉంటాయా? నూనెలో ఏంచి ఎందుకు లేవు? దేవి రెండు ఉప్పు చేప. అలాగే నాన్న. బ్రహ్మాండంగా కలిపేవా. అంతా తినేయాలి. నా తల్లి, నా తల్లి, తినమ్మా. కమ్మగా తిని ఎంత కాలమైందో. నీకెప్పుడు ఏం తినాలనిపించినా మా ఇంటికి వచ్చాయి, సరేనా? రాత్రి ఎక్కడికి వెళ్ళారు?
రాత్రి అమ్మగారు రాత్రి వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? పెద్దయ్యగా చెప్పొద్దన్నారమ్మా. నేను అడుగుతున్నాను చెప్పు. పలక్నామా ప్యాలెస్ దగ్గర అమ్మాయి గారు క్లాస్మేట్ ఇంటికి వెళ్ళారమ్మా. పెద్దయ్య గారు బాగా తాగారమ్మా. ఇద్దరు కలిసి అక్కడే పోంచేశారమ్మా. నీకు మీ తాతయ్యకి ఇక్కడ అన్నం దొరక ఊరు మీద పడ్డారా? ఈ రోజు నుంచి నా పర్మిషన్ లేకుండా ఒక్క కారు బయటకు వెళ్ళడానికి వీల్లేదు. వాచ్మెన్ తో చెప్పు 8 గంటలకి గేట్ లాక్ చేసి నా రూమ్ లో తాళాలు పెట్టమను. ఇడియట్. పోయినసారి నేను కప్ప బొమ్మ వేస్తే మీరు అపార్థం చేసుకుని గుర్రం అనుకున్నారు. అందుకని ఈసారి గుర్ర బొమ్మే వేస్తున్నాను. కప్పకి గుర్రానికి ఉన్న ప్రధా. హాయ్ మల్లిక. కప్పకి గుర్రానికి ఒకే ఒక డిఫరెన్స్ ఉంది. అది అదేంటంటే తోక. గుర్రానికి తోక ఉంటుంది కానీ కప్పకు కమిన్. అన్ని గుర్రాలకు తోకలు ఉంటాయి అని దాని అర్థం. కాబట్టి గుర్రానికి తోక ఉంటుంది, కప్పకు తోక ఉండదు. ఏది ఏమైనను ఈ రెండింటికి ఉన్న తేడా నాకు తెలుసు. అతనే కదూ, అతనే. ఐ నో హూ ఇట్ ఈస్. నా ప్రమోషన్ కొట్టేసి తను అనుభవిస్తున్నాడే ఆ ప్రిన్సిపాల్. అతనే కదూ. ఎలాగైనా నా పాటను డిస్టర్బ్ చేసి నా ఎదుగుదలను నలిపేయాలని చూస్తున్నాడే అది విజిల్. వెళ్ళు వెళ్ళు ప్రిన్సిపాల్. యాదురకంగా తుచే యాదురకం. నువ్వే కదా విజిల్ వేసింది. మళ్ళీవే నాకు నేర్పించవా? నీకా? ఫస్ట్ నీ వేలు ఇట్టా పెట్టు. అట్ట కాదు, ఇట్ట. ఇప్పుడు టంగ్ బయట పెట్టు, హోల్డ్ చేయి. వేలు నోట్లో పెట్టు. సిన్సియర్ గా ట్రై చేయి. నీ మనసు అంతా పెట్టి ట్రై చేయి. చేయి. రావట్లేదేంటి? నీ వేలుతో అయితే వస్తుంది, నా వేలుతో రావట్లేదు. సీన్ ఏ ఎందుకు రాదు? ఇటువు వచ్చిందా? అట్టాగి నోట్లో పెట్టుకో. ఇప్పుడే వచ్చిందా? ఇప్పుడు ఇంకొంచెం పెద్దగా వై. పర్ఫెక్ట్. వేలట్టాగే పెట్టుకుని ఇంటికెళ్ళి ప్రాక్టీస్ చేయి. వెళ్ళు, వేలట్టాగా పెట్టు. ఇయ్యబాకు. సరే. What happened to your finger? ఏమైంది నీ చేతికి? ఏలేదు. ఏంటి వెకిలితనం? రాను రాన్ని లేబర్ వేషాలకు లిమిట్ లేకుండా పోతుంది. ఇంకొకసారి ఇలా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసావనుకో మొహం పక్కన కొడతాను. ఈ మధ్య దీని బిహేవియర్ లో చాలా తేడా వచ్చింది. ఏవో కొత్త కొత్త పరిచయాలు అవుతున్నట్టున్నాయి. ఈ వయసులో దీన్ని కంట్రోల్ చేయకపోతే ఇక ఇది మన మాట వినదు. ఎందుకైనా మంచిది దీన్ని ఒక కంట కనిపెడుతూ ఉండాలి. ఏమైంది? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మ తిడితే ఏడుస్తావా? మనం ఎప్పుడూ ఏడవకూడదు. మనల్ని చూసి అందరూ ఏడవాలి. ఏది నవ్వు? నవ్వు కొంచెం కొంచెం కొద్దిగా. ప్లీజ్ 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 ప్లీజ్. అది నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను. ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి, సరేనా? ఓకే.
గుడ్ మార్నింగ్ ఈ డ్రామాలు ఏం కుదరవు మన దగ్గర. పొరపాటు గుడ్ మార్నింగ్ చెప్పి తర్వాత అలవాటు ప్రకారం చెప్పాం సార్ అంటే ఊరుకునే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఏట్రా ఏంటి అడుదిరికి కూర్చున్నావేంటి? అడుదిరికి కూర్చున్నావేట్రా? ఓహో ఈయన చెప్పే పాఠాలకి ఎడుదిరికి కూర్చున్నావు ఒకటేనా నా ఉద్దేశం? అది అది నువ్వు కూర్చోబే నేను చెప్తా సార్. ఆడి జాతకానికి మన క్లాస్ రూమ్ బస్సు మ్యాచ్ అవ్వట్లేదు సార్, అందుకే నార్త్ ఈస్ట్ లో కూర్చుంటే ఆడికి మార్కులు మస్తు వస్తాయంట. నార్త్ లో కూర్చుంటే మార్కులు మస్తు వస్తాయా? ఓహో వాస్తు మీద తప్ప మన టాలెంట్ మీద నమ్మకం లేదన్నమాట. జాగ్రత్త రావు, యూనివర్సిటీ ఫస్ట్ వస్తావేమో, మళ్ళీ నాకు జడ పేరుస్తుంది. ఎవడరా నీకు పాఠం చెప్పిన లెక్చరర్ అంటే? ఇంతవరకు మన దగ్గర ఎవడు 30 మార్కులు మించరా మన సర్వీస్ లో. ఉరికిపోతుంది. ఏంట్రా కత్తి నూరుతున్నావు? దీని సంగతి తర్వాత, ముందు నీ సంగతి చెప్పు. నా సంగత ఏంటి? నీకు మళ్ళీ కంటే ఇష్టమా? ఇష్టమే. తనకి? తనకి ఇష్టమే. ఐ లవ్ చెప్పావా? లేదురా ఇంకా. డైనింగ్ ఐలో చెప్పడం తెలీదా? నువ్వు బతకూడదు, నీలాంటి వాడు వల్లేరా యుద్ధ సర్వ నాశనం అయిపోతుంది. ఇక నీలాంటి వాడు బతకూడదు, బతకూడదు. నిన్ను చంపి నేను చేరికెళ్తాను, చేరికెళ్ళిపోతాను. చెప్పాలి. 6 నిమిషం వచ్చిందో ఈ ప్రాణాలు గాల్లోకి సార్ జైల్లోకి. హాయ్ మల్లిక. హాయ్. హాయ్ మల్లిక. హాయ్ సీను, నీకోసం వెయిట్ చేస్తున్నాను. నీకు ఓ మాట చెప్పాలి. అవునా? నేను కూడా చెప్పాలి. ముందు నేను చెప్తాను. ఆహా, ముందు నేనే చెప్పాలి. ముందు నేనే చెప్తాను. లేదు మల్లిక, ముందు నేనే చెప్తాను. ప్లీజ్. సరే చెప్పు. అది చెప్పు. నేను చెప్పను, నువ్వే చెప్పు. ఓకే. అది నేను నిన్ను చెప్పు. వస్తలేదే, ఏం చేయాలి? సరే ఓ పని చేద్దాం, నువ్వు అడు తిరుగు, నేను తిరుగుతా, అప్పుడు చెప్పగలుగుతా. ఓకే, అడు తిరుగు. నీతో చెప్పనా? ఏంటి? ఓ చిన్న మాట. కూసే కోయిలా లా 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 లా. నీతో చెప్పనా ఓ చిన్న మాట, కూసే కోయిలా ఏమో ఎందుకో నా గుండెలో నా ఊగే ఊయలా. మదిలో స్వరాలే పలికే మలిపియగా, ఏహే ఎదలు వరాలే చెలియా నిన్నే కోరగా. ఎదలో నువ్వేగా ఎదుట నువ్వేగా చెలియా చెప్పవే. నీతో చెప్పనా ఓ చిన్న మాట, కూసే కోయిలా. కన్యకుమారి ఎదురే రామరి, ఇదిగో పువ్వుల దారి. నీతో చెప్పనా ఓ చిన్న మాట, కూసే కోయిలా. లా లా లా.
నీతో చెప్పన ఓ చిన్న మాట కూసే కోయిలా, ఏమో ఎందుకో నా గుండెలో నా ఊగే ఊయలా. ఇది రిపేర్ లో ఉంది, నువ్వు ఇంటికి వెళ్ళిపో. బాయ్ బాయ్. ఏమైంది దీనికి? స్టార్ట్ అవ్వట్లేదు ఏంటి? హలో, ఎవరు? మల్లికనా? శీను కాలేజీని చూస్తుంటే కావాలనే మీ కారు బైక్ గుద్దిందట. మా అదృష్టం బాగుడు బతికి బయటపడ్డాడు. డ్రైవర్ ఎవరిని చూసే లోపే కారు ఆకుండా వెళ్ళిపోయిందట. శీనుకు బాగా దెబ్బలు తగిలాయి. ఏంటమ్మా, ఏంటి ఇదంతా? ఎవరు చేస్తున్నారు ఇలా? కార్ నెంబర్ ఎంత? ఏపీ 9J1234. అవును, నేనే గుద్దించాను. నువ్వు వాడితో తిరగడం నాకు ఇష్టం లేదు. ఇష్టం లేకపోతే నాతో చెప్పాలి. శీనుకి ఏమైనా అయ్యి ఉంటే? ఏంటే అయ్యేది, చావాలనే గుద్దించాను. తప్పించుకున్నాడు, ఈసారి వాడు బతకడు. ఏం మమ్మీ, ఏం మాట్లాడేది? వాడొక రోడ్లు ఊడ్చేవాడి కొడుకు. వాడు వాడి లెవెల్ కి తగిన అమ్మాయిని చూసుకోవాలి. నువ్వు ఒక కోటీశ్వరుడి కూతురువి, నీ స్టేటస్ కి తగ్గట్టు నడుచుకోవాలి. అంతస్తుకు మించి ఎక్స్ట్రా చేస్తే ఇలాగే జరుగుతుంది. మమ్మీ, నీకేమైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పాలి. నీతో చెప్పను, నువ్వు నా కూతురువి. నేను నిన్ను ఏమి అన్ను? నిన్ను అమాయకురాలు చేసి ప్రేమ గీమాన్ని బల్లో వేసుకోవడానికి వాడు ట్రై చేస్తున్నాడు. వాడి తాహతు మర్చిపోయి ఆకాశానికి నిచ్చెన్లు వేస్తున్నాడు. నిన్ను ప్రేమిస్తాడా? నా కూతుర్ని ప్రేమిస్తాడా? ఎంత ధైర్యం! వాణ్ణి వదలను. నిన్ను ప్రేమించే వాడికి చావే గతి. చంపేస్తాను.
అయితే నేను సీను దగ్గరికి వెళ్తాను. వెళ్ళడానికి వీల్లేదు. నేను వెళ్తాను. మల్లిక ఎక్కడికే వెళ్ళేది? నేను చూపిస్తాను రైట్. ఆ స్టూపిడ్ ఫెల కోసం ఇంత గొడవ చేస్తావా? బయటికి కదిలే ఒక కాళ్ళు ఎరక్కొడతారు. ఆ సీను గారితో ఎలా మాట్లాడతావో ఇప్పుడు చూస్తాను. చూస్తావా? చూస్తావా? చూస్తాను. మల్లిక 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 చూడు మల్లిక ఆపు మల్లిక ఆపు మల్లిక 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 ఆపు మమ్మీ నన్ను ఆపేవంట పొడి చేసుకుంటాను. ఏంటే నాకంటే సీనుగాడు ఎక్కువైపోయాడా? అవును ఎక్కువైపోయాడు. మల్లిక పిచ్చి పిచ్చి దాని చేతులు దిగి రక్తం ఎలా కారిపోతుందో చూడు. రక్తం కారినా పర్వాలేదు, ఇది వాడి దగ్గరికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. సీను అంటే నాకు ఇష్టం. మల్లిక ఏంటి ఆగేది? వాడంటే నాకు ఇష్టం అని చెప్పి వెళ్ళిపోయింది చూసారా? దీనికి అంతటికీ కారణం నువ్వు. స్టేటస్ క్రమశిక్షణ అని రుద్ది రుద్ది వాడికి దగ్గరయ్యేలా చేసావు. ఇప్పుడు వాడంటే ఇష్టం పెంచుకుంది. ఇంతకు ముందు నువ్వు చేసావు చూడు, దాంతో ఇష్టం కాస్త ప్రేమగా మారింది. ఇప్పుడు వాళ్ళిద్దరిని ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఆ దేవుడే దిగి వచ్చినా వాళ్ళిద్దరిని విడదీయలేడు. చూస్తాను దేవుడా నేనా అని. మల్లిక అయ్యో ఈ రక్తం ఏంటమ్మా ఎలా పోస్తుంది? ఉండు అయ్యో ఏంటిది ఎంత రక్తం పోతుందో. పిచ్చి పిల్ల ఎలా కోసిపోయిందా చూడు. కన్న కూతురికి ఇలా జరిగితే చూస్తూ ఊరుకుందా? అది అసలు తల్లేనా? ఇంకెప్పుడు ఆ ఇంటికి వెళ్ళొద్దమ్మా, మా ఇంట్లోనే ఉండు, నేను పువ్వులే పెట్టి చూసుకుంటా. అయ్యో మల్లిక మల్లిక మల్లి వాడి పక్కన కూర్చుంటావా? బీదవాళ్ళు బీదవాళ్ళలాగా ఉండాలి, మాతో పెట్టుకోకండి. ఈ లెవెల్కి నా కూతురు కావాల్సి వచ్చిందా? మీలాంటి లేబర్ వాళ్ళు పుట్టిందే మాలాంటి కోటీశ్వర్లకి సేవలు చేయడానికి. సొమ్మున్న మేము సముద్రం లాంటి వాళ్ళం, పైసా కూడా లేని మీరు పిల్ల కలవ లాంటి వాళ్ళు. ఎప్పటికైనా మీరు మా చెప్పులు తొడవాల్సిందే. నిజమేనమ్మా, మీరు సముద్రం లాంటి వాళ్ళే, కానీ సముద్రం నీళ్లు ఒక్క చుక్క కూడా లాగనీకి పనికిరావు. మనుషులు బతకాలంటే పిల్ల కాలవల నీళ్ళు లాగాల్సిందే. ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఈసారి పొరపాటున నీ కొడుకు బతికిపోయాడు, మళ్ళీ నా కూతురు జోలికి వచ్చాడనుకో, కోటి రూపాయలు నాది కాదనుకొని మొత్తం ఫ్యామిలీని లేపేస్తాను. మీ ఇంట్లోనే మీ అందరికి సమాధులు కట్టిస్తాను. బ్లడీ హెల్ పదండ్రా. అది బీదోళ్ళు బీదోళ్ళు అన్నది కదా, ఒక బీదోనికి ధైర్యం వస్తే ఏం చేస్తాడో చూపి. Thank you.
దిగు మల్లిక. మల్లిక నేనంటే నీకు ఇష్టమేనా? అయితే దిగు మల్లిక. నువ్వు వెళ్ళావనుకో నిన్నేమనను, నువ్వు నా కూతురువి. వీళ్ళని చూసావు కదా, వీళ్ళ చేతుల్లో వాడు చస్తాడు. ఏంటి నన్ను చంపేది? నువ్వు నా పక్కనుంటే ఈ ప్రపంచాన్ని ఎదురిస్తావు. మల్లిక నో నో యు ఆర్ నాట్ గోయింగ్ విత్ హిమ్. మల్లిక వాడిని వేసేసి నా కూతురు తీసుకురండి. వాడి తల తెచ్చిన వాడికి నేను 1,000,000 రూపాయలు ఇస్తాను. నా కూతురు జాగ్రత్త వెళ్ళో. నా కూతురు జాగ్రత్త. నువ్వు నా పక్కన నో కదా, ఇప్పుడు చూడు వీళ్ళని పరిగెట్టించి పరిగెట్టించి ఎలా కొడతానా. సార్ సార్ ఓకే సార్ ఓకే. కానిస్టేబుల్ కానిస్టేబుల్ శోభన్ గిరాజ్ గారు కూర్చొని ఎవరు కిడ్నాప్ చేశారట, వాడు ఏరియాలో తిరుగుతున్నట. కమాన్ సార్ 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 ఈఎంఐ సార్ సోమన్ రాజ్ గారు కూతురు. రే చెయ్యొద్దరా, నా కూతురిని ముట్టుకున్నావంటే చంపేస్తాను. విన్నరా సార్, చంపేస్తానంటుంది. వీడి వల్ల నాకు ప్రాణభయం ఉంది సార్, మీ ఎదురుగానే అంది, మీరే సాక్ష్యం. ఇంతకీ ఎవడ నువ్వు? నా పేరు శ్రీనివాస్ సార్, సన్ ఆఫ్ బోనాల భిక్షపతి. నా వయసు 21. నేను జిఎంసీ కాలేజ్ చదువుతున్నాను సార్. ఈ అమ్మాయి పేరు మల్లిక సార్, సోమన్ రాజ్ గారి కూతురు. తన వయసు 19 ఏళ్ళు. తను కూడా నాతో పాటు చదువుతుంది సార్. ఈ అమ్మాయి అంటే నాకు ఇష్టం సార్. ఏడమ్మా అతనే మాట్లాడుతున్నాడు, నువ్వే మాట్లాడవా? నీకు కూడా అతనంటే ఇష్టమా? లేదు సార్, నాకు ఇష్టం లేదు. అది నా కూతురు అంటే అలా చెప్పమ్మా. ఇన్స్పెక్టర్ గారు, నా కూతురికి ఇష్టం లేకపోయినా వీడు దాన్ని కిడ్నాప్ చేసుకొచ్చాడు. ఇతనంటే నాకు ఇష్టం కాదు సార్, ఇతనంటే నాకు ప్రేమ. ఏమండి చూసారా మీ కూతురు ఏం చేసిందో? ఇదంతా జరగడానికి నువ్వే కారణం. అది తప్పు చేసినందుకు నన్ను ఎందుకంటే నోర్మీ. ఈ గుండాలు పోలీసులు ఇదంతా ఏమిటి? ఇది మన పద్ధతి కాదు. ఏంటమ్మా ఇది, నువ్వు చేసింది ఏమైనా బాగుందా? ఇతనంటే నీకు ఇష్టం, కానీ అడగాల్సిన పద్ధతి ఇది కాదు. మీరు అడగాల్సిన పద్ధతిలో అడగండి, నేను కాదంటే అప్పుడు చెప్పండి, కానీ పోలీస్ స్టేషన్లో కాదు, బయటకు వెళ్ళి మాట్లాడుకుందాం. రండి. ఏంటి నన్ను నమ్మవా? మీ ఇద్దరికి పెళ్లి చేస్తానమ్మా. ఇదిగో ఈ ఇన్స్పెక్టర్ గారి సాక్ష్యం, రండి ప్లీజ్. ఇంకా నమ్మవా? నేను నీ తండ్రినమ్మా, ట్రస్ట్ మీ. ఏమయ్యా నీకు మా అమ్మాయి అంటే ఇష్టమా? ఇష్టం. ఏమా ఇష్టం? మీ ఇద్దరికి ఓకే అయితే నాకు ఓకే. నార్మల్. ఏమండి ఇన్స్పెక్టర్ గారు, వీళ్ళిద్దరికి ఇష్టమైతే మనం ఎవరు అండి కాదండానికి? ఇది కరెక్ట్. హలో, మీరేనా సీనియర్ డాడీ? ఔ, ఐఎమ్ సోమలింగరాజు, నిత్య ఇండస్ట్రీస్, బోనాల బిచ్చపతి, మున్సిపాలిటీ. మీ అబ్బాయికి మా అమ్మాయికి పెళ్లి నిశ్చయించాం. అవును అంటే మన ఇద్దరం వియ్యంకులం కాబోతున్నాం అన్నమాట. యా యా, మంచి ముహూర్తం చూసుకుని మీకు కబురు చేస్తాను, మీరు వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చేసుకోండి. ఓకే, అలాగే మీరే మీ కాబోయే కోడల్ని మీ చేతులతో ఇంటి దగ్గర దింపేసి వెళ్ళండి. ఓకే. థ్యాంక్ యూ. ఏ వరకు
సందీపు సందీపు ఆ చంబుగాడు చంబుగాడు మన అవినాశు అవినాష్ అశ్వంతు అరే మొత్తం నీ లత్కోర్ గ్యాంగ్ అయినారా మా మున్సిపాలిటీ వాళ్ళని పిలవవా సరే చెప్పు కొంతేరు కేశవ మా క్లీనర్ ఏంది కొంతేరా కొంతేరు కేశవ మర్యాదాసు ఈ అడ్రస్లు ఏంటో అర్థం కావట్లేదు చదువు సిహెచ్ మలేష్ వ్యాన్ క్లీనర్ వ్యాన్ క్లీనర్ ఎస్కే అలావుద్దీన్ కమిషనర్ కార్ డ్రైవర్ కార్ డ్రైవర్ ఎన్ గుండు యాదయ్య సోప్ ఆయిల్ సప్లయర్ ఆయిల్ సప్లయర్ జి సత్య నుకమ్మ స్వీపర్లేగా వీళ్ళంతా ఎవరు మన కాబోయే బంధువులమ్మా హలో గుడ్ ఈవినింగ్ సార్ రండి రండి వెంకట్ సార్ కి తాళి బొట్టు ఇవ్వు రెడీ సార్ ఏయ్ సార్ కూల్ డ్రింక్ తీసుకురారా వద్దండి పర్లేదు తాగండి సార్ ఏంటి సార్ చూస్తున్నారు ఏం లేదండి పర్వాలేదు చూడండి సార్ చూస్తే ఏం పోయింది వద్దండి పర్వాలేదు చూడండి సార్ చాలా బాగుందండి ఎంతండి ఇది 12 లక్షలు అండి అమ్మో అంత అయ్యో భలే ఉన్నారు సార్ మీరు సోమలింగ రాజు గారికి అల్లుడు కాబోతున్నారు మీకు సొమ్ములకు తక్కువ మీరు తీసుకోండి సార్ మేము సోమలింగ రాజు గారి దగ్గర తీసుకుంటాం కదా వద్దండి నేను సంపాదించి నా డబ్బులతో కొనుక్కు వెళ్తాను ఎంతండి మజూరితో కలిపి 3000 థ్యాంక్ యూ సార్ ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్స్ అండి నమస్తే సార్ నమస్తే నమస్తే సార్ ఒక్క నిమిషం ఏమైంది సార్ మిమ్మల్ని చెక్ చేయాలి ఏంటి చెక్ చేసేది ఆయన సోమలింగ రాజు కాబోయే అల్లుడు ఎవరు అయినా సరే చెక్ చేయాల్సిందే సార్ పెద్దవాళ్ళతో పెట్టుకునే గొడవలు అవుతాయి అది అంతా మాకు తెలియదు అలారం మోగింది చెక్ చేయాలి అంతే చేయనివ్వండి సార్ చేసుకో తుమ్ చెక్కరు ఇస్మే దేఖో ఠీక్ సే దేఖో ఇది చూడు ఇది ఆయన డబ్బు కట్టింది తీసుకోండి ఇస్ బ్యాగ్ మీద దేఖో ఇది ప్రసాదం అయ్యా దీన్ని కూడా చెప్తాను సార్ చూడు ఏమిటా ఇది చూసావా సార్ అందులో క్రమ వచ్చిందా తెలియదు సార్ తెలీదా నీకు నేను సపోర్ట్ చేశాను చూడు నన్ను నేను కొట్టుకోవాలయ్యా సారీ పాదా పోలీస్ స్టేషన్ కి సరే మాట్లాడండి సార్ చూడు బాబు తెలిసి చేసినా తెలియక చేసినా నేరం నేరమే అవుతుంది కానీ చేసిన నేరాన్ని ఒప్పుకోకపోవటం ఇంకా పెద్ద నేరం నేను నేరం చేస్తే కదా సార్ ఒప్పుకోవడానికి మరి ఆ నెక్లెస్ నీ దగ్గరికి ఎలా వచ్చింది అదే సార్ నాకు అర్థం కావట్లేదు అతనే ఆ దొంగతనం చేశాడు సార్ అంతకు ముందు షాప్ లో చూస్తున్న నగ వెళ్ళేటప్పుడు అతని బ్యాగ్ లో దొరికింది సార్ వేరే ఎవరైనా తీసి నీ బ్యాగ్ లో వేశారంటావా ఆ పని చేయాల్సిన అవసరం ఎవరుకుంటుంది సార్ ఒక్క క్షణం గడిచుంటే షాపు వదిలి వెళ్ళిపోయేవాడు సార్ అదృష్టం బాగుండి దొరికిపోయాడు లేకపోతే నా ఉద్యోగం పోయి ఉండేది సార్ దొంగతనం చేసావంటే ఒప్పుకో వేరే ఎవరైనా చేశారంటే అది కాదంటావు మరి ఎవరు ఏం చేయకుండా నెక్లెస్ నీ దగ్గరికి ఎలా వచ్చింది ఏమో సార్ ఈ దొంగతనానికి నాకు ఎటువంటి సంబంధం లేదు సార్ సోమలింగరాజు వంటి కోటీశ్వరుడి కూతుర్ని పెళ్లి చేసుకుంటున్నాను సంతోషంలో గొప్ప కోసం ఆ అమ్మాయి మెప్పు కోసం ఆ నగ కొట్టేసి ఉంటాడు సార్ సాధారణంగా ఇలాంటి నేరాలకు 6 నెలల శిక్ష ఉంటుంది అయితే ముద్దాయి స్టూడెంట్ కావటం వల్ల అతని భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని 2 నెలల సాధారణ జైలు శిక్ష విధించమని కోర్టు వారిని కోరుతున్నాను ఇది నీ ఫస్ట్ ఆఫెన్స్ కనుక 2 నెలల శిక్ష వేయడమైనది సార్ నేను దొంగతనం చేయలేదు సార్ నెక్స్ట్ సార్ నా మాట వినండి సార్ ఏయ్ సార్ నమ్మండి సార్ ప్లీజ్ సార్ నా మాట వినండి సార్ నమ్మండి సార్ సార్ నమ్మండి సార్ ఒకటి ఓ కామి ఇల్ల లేబర్ లాగా బిహేవ్ చేసావంటే చంపేస్తాను సెల్వరాజ్ సార్ లే డెక్కాయిటి కూర్చో గురవయ్య సార్ లేరా రేపుకే సార్ కూర్చో
శ్రీనివాస్. అరే నువ్వా? లే, లోపలికి రా. శ్రీనివాస్ స్టూడెంట్ కదా? అవును సార్. ప్రభాకర్ సార్, డ్రెస్ మార్చేసి ఫోటో తీయించు. అలాగే సార్. చాలా డీసెంట్ కుర్రాడిలా కనిపిస్తున్నాడు, బాగా చూసుకోండి. యెస్ సార్. రైట్, టేక్ ఇట్. పట్టుకో. అన్నం ప్లేట్ నువ్వే కడుక్కోవాలి. ఇటో ఇటో అక్కడ పోయి కూకరా. నమస్తే సార్. ఏం చేసినావు? ఏం చేయలేదు. నీ ఫేస్ చూస్తే అర్థమవుతుంది కానీ ఈ జైల్లో సగం మంది ఏం చేయని వాళ్ళు ఉంటారు. అసలు చేసేవాళ్ళంతా మన ఫాలో కావాలి. మరి నువ్వేం చేసావు? నేనా? ఏమేం సార్? ఏమైంది? అసలు ఎందుకు ఏడుస్తున్నారు మీరు? ఎందుకంటే ఎందుకంటే శీను సార్, నీకోసం ఎవరు వచ్చారు? వెళ్ళు. మంచి కుర్రాడు. ఏం జరిగిందో, ఎలా జరిగిందో నాకేం తెలియదు. నిజంగా నేను ఆ దొంగతనం చేయలేదు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు నమ్మితే చాలు. డోంట్ వరీ సీను, ఈ కోర్టు కాకపోతే పై కోర్టుకు వెళ్తాను. మంచివాడికి శిక్ష పడితే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకున్నావా? అమ్మా మల్లిక, సీను రిలీజ్ చేయించే బాధ్యత నాది. ఎస్, యూ విల్ బి రిలీజ్డ్. వద్దు, ఏడవద్దు. నా కోసం నువ్వు జైలుకి రావడం నాకు ఇష్టం లేదు. అంకుల్, మల్లికను తీసుకెళ్ళండి. సీను. ఏంటి అంకుల్? ఈ జైలు బాగుందా? వేరే జైలుకి మార్పించాలి. నా పేరు సోమలింగరాజు, నిత్య ఇండస్ట్రీస్ ఓనర్. నా ఆస్తి 3,000 కోట్లు, నా కూతురి బ్యాంక్ బ్యాలెన్స్ 300 కోట్లు. నిన్ను నీ నాన్నని ఈడ్చిపెట్టి తంతే 100,000 రూపాయలకి పనికిరారు. నీకు నా కూతురు కావాల్సి వచ్చిందా? అసలు నా కూతుర్ని నీకెలా ఇస్తాననుకున్నావురా? ఆ ఊహ వచ్చినందుకే నీకు 1,00,000 రూపాయలు ఇవ్వచ్చురా. అమ్ము, నీకు ధైర్యం చాలా ఎక్కువ రోయ్. నీలాంటి వాడు బయట ఉండకూడదు, చాలా డేంజర్. అరే, నీకు అసలు ఇతను పరిచయం చేయలేదు కదూ. ఇలా రావయ్యా, వెనకాల నిలబడతావే, ముందుకు రా. ఇతని పేరు కల్లూరి వెంకట్, జ్యువెలరీ షాప్లో సేల్స్ మ్యాన్. పట్టావా? ఇతనికి 2,00,000 ఇచ్చాను. అంటే నీ ఆస్తి అంత. మీరు బచ్చగలరా? క్రికెట్ ఆడతారు, హాకీ ఆడతారు, నేను చదరంగం ఆడతాను మనుషులతో. నువ్వు రావు, బయటికి రావు, రానివ్వరు. మన జైలుకి స్వామిజీ వచ్చిందట. స్వామిజీ స్వామి స్వామి స్వామిజీ స్వామి జైలుకి ఎలా వచ్చారు స్వామి? జీపులో నైనా. ఏ కార్యము చేసి వచ్చారు స్వామి? నేను దైవ కార్యాలు చేస్తే ఈ తుచ్చ మానవులు వాటికి పేరు పెట్టి నన్ను లోపలికి నెట్టారు నాయన. రేపే కదా? రేపు ఎల్లుండి కాదు నాయన, చేసి 3 రోజులైంది స్వామి. ఈ పులితోలు మీద కూర్చున్నారా స్వామి? పులి మీదే కూర్చుంటే కరుస్తుంది కదా నాయన. స్వామి స్వామి స్వామి, మమ్మల్ని 15 తారీఖు రిలీజ్ చేస్తా అంటున్నారు. మేము ఎక్కువ కాలం ఇక్కడ ఉండే అవకాశం లేదా స్వామి? చేయి చూసి చెప్పండి స్వామి. దాంపత్య రేఖ బావులేదు నాయన, నీకు ఇష్టం లేని పెళ్లి జరిగింది కదూ. కరెక్ట్ స్వామి. ఎలా చెప్పగలిగారు? ఇంకా చెప్తాను నాయన, రా కూర్చో. కూర్చోండి. మీరు కూర్చోమంటే కూర్చో. ఏం చెప్తాం రా బాయ్?
నీ భార్య నిన్ను హింసిస్తూ ఉంటుంది. కరెక్ట్ స్వామి. విడాకులు ఇస్తానని బెదిరిస్తుంది. తల్లితో స్వామి. నిన్ను కనీసం మనిషిలా కూడా చూడదు. అప్పుడప్పుడు చేయి చేసుకుంటుంది కూడా. ఎప్పుడు కొడుతుంది అది? తిండి పెట్టదు. పెట్టదు. నువ్వు టీ అడిగితే కాఫీ ఇస్తుంది. అవును స్వామి. కాఫీ అడిగితే కిరసనాయలు పోస్తుంది. అసలు నువ్వు జైలుకు రావడానికి కారణం కూడా నీ భార్యనే. ఊరుకోరాబాయ్, ఊరుకో, ఊరుకో. నా పర్సనల్ లైఫ్ గురించి కరెక్ట్ గా ఎలా చెప్పగలిగారు స్వామి? ఈ రేఖ చూసావా నాయన? స్వామి, ఇదే రేఖ నా చేతిలో కూడా ఉంది నాయన. సీనేడి, అది ఆడున్నాడు. సీనో, 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 జైలర్ గారు రమ్మంటున్నారు సార్. జైలర్ గారు రమ్మంటున్నారా? సీను, నీ మంచి ప్రవర్తనకు మెచ్చి గవర్నమెంట్ నీకు రెమిషన్ ఇచ్చింది. అంటే నీ శిక్ష తగ్గించింది. ఆ లెక్క ప్రకారం ఈ నిమిషమే నీ శిక్ష పూర్తవుతుంది. యు ఆర్ ఎ వెరీ లక్కీ బాయ్. యు ఆర్ రిలీజింగ్ టుడే. థ్యాంక్ యూ సార్. ఇక సైన్ చేయి. ప్రభాకర్ సార్, అతను బటన్స్ పంపిస్తాను. అలాగే సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. యా, క్యారీ ఆన్. తొందరపడకు, వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు. ప్లాన్ లేదు, గేమ్ లేదు. రాత్రిపూట రిలీజ్ చేస్తున్నారంటే నేను ఎన్కౌంటర్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగెత్తకూడదు. ఎప్పుడు జనాల మధ్యలోనే ఉండాలి. అవును సీను, సీను, ఎప్పుడు జనంలోనే ఉండాలి. ఒంటరిగా మాత్రం ఉండకూడదు. శ్రీనివాస్, ఈ బుల్లెట్ అన్ని నీకోసం. నిన్ను ఎన్కౌంటర్ అని చెప్పి లేపేయబోతున్నావు. భయమేస్తుందా? పరిగెత్తు, పరిగెత్తు, లేకపోతే కాల్ చేస్తాను. పరిగెత్తావా? ఏంటి, వాళ్ళు వచ్చి కాపాడతారనుకున్నావా? ఓ, నీకు తెలివి ఎక్కువ. ఎందుకురా బుల్లెట్? టైం వేస్ట్. ఏమంటావరా? దాల్చిపారేయండి సార్. మళ్ళీ లోపలికి వచ్చావు? ఏమైంది? ఇదే కదా జనం మధ్య ఉండమన్నారు. నీకు తెలివి ఎక్కువ అనుకున్నానరా? కాదురా, నీకు అతి తెలివి. నా జైల్లోంచి తప్పించుకోవాలని ట్రై చేస్తావా? మిస్టర్ జస్టిస్,
కొద్ది రోజుల క్రితం ఇతను ఒక దొంగతనం చేస్తే 6 నెలలు శిక్ష పడాలి. కానీ జడ్జి గారు దయతో జాలితో కరుణతో మొదటి నేరంగా భావించి 2 నెలలే వేశారు. ఆ కృతజ్ఞత ఉంచుకున్నాడా? లేదే, అదే జైలు నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నించాడు. అడ్డం వచ్చిన నిజాయితీపరుడైన జైలర్ని ఇనప రాడుతో అతి కిరాతకంగా తల మీద కొట్టి గాయపరిచాడు. నీకు అవకాశం ఇస్తాను, అప్పుడు మాట్లాడండి. ఎగ్జిబిట్ నంబర్ 1. తీసుకెళ్ళి కూర్చోబెట్టి వెళ్ళు. మిస్టర్ జస్టిస్, నిమ్స్ తల పగిలింది అని ఇచ్చిన మెడికల్ రిపోర్ట్. ఎగ్జిబిట్ నంబర్ 2. పాపం ఇతను 20 సంవత్సరాలుగా డ్యూటీ చేస్తున్న సెంట్రీ. రేపే కూతురు పెళ్లి, కాబోయే అల్లుడికి కాళ్ళు కడిగి కన్యాదానం చెయ్యాలి. ఆ సంతోషంలో డ్యూటీ ముగించుకుని ఇంటికి బయలుదేరుతుండగా పారిపోయే ప్రయత్నంలో ఉన్న ఈ ముద్దాయి అదే రాడ్డుతో అతి రాక్షసంగా ఇతని చెయ్యి విరగొట్టాడు. విరిగిన ఈ చేత్తో కాళ్ళు ఎలా కడుగుతాడు, కన్యాదానం ఎలా చేస్తాడు? అసలు ఆ పిల్లకి పెళ్లి అవుతుందా ఎవరానా? మిస్టర్ జస్టిస్, ఇతని చెయ్యి విరిగినట్టుగా నిమ్స్ వారు ఇచ్చిన మెడికల్ సర్టిఫికేట్. ఎగ్జిబిట్ నంబర్ 3. మిస్టర్ జస్టిస్. సార్, నేను చెప్తాను, ఇతని కాళ్ళు నేనే విరగొట్టాను. అంటే నేరం చేసినట్టు నువ్వే ఒప్పుకుంటున్నావా? ఒప్పుకోకపోయినా ఒప్పిస్తారు కదా సార్. కానివ్వండి సార్, కానివ్వండి. ముద్దాయి జైలు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించడమే కాకుండా జైలు అధికారులను గాయపరిచినందుకు ముద్దాయి బోనాల శ్రీనివాస్ కు 2 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడం అయింది. భక్తుల ప్రశ్నలకు స్వామివారు సమాధానాలు చెప్తున్నారు. అన్ని ప్రశ్నలకి ఓన్లీ 2 క్వశ్చన్స్, 30 రూపీసే. కావాలంటే మీరు కూడా అడుకోవచ్చు. సరే, క్యాష్ కౌంటర్ అక్కడ ఉంది, క్యాష్ అడగ కట్టేసి ఇక్కడ వచ్చి క్యూలో నిల్చండి. ఇక్కడ క్యూలోనా? తప్ప సార్, స్వామివారు తొందరగా వెళ్ళండి. క్యూ క్యూ అంటే నా మొదటి ప్రశ్న అయిపోయిందా? అవునాయనా, ఇప్పుడు నీ 2వ ప్రశ్న కూడా అయిపోయింది. బయలుదేరు. నేను ఒప్పుకోను, నేను వార్డెన్. కాకి కన్నా ఖత్తర్ పవర్ఫుల్, ఖత్తర్ కన్నా కాషాయం ఇంకా పవర్ఫుల్. సార్, ఈ ప్రపంచంలో స్వామివారు చెప్పినట్టు ఎవరు చెప్పరు. కాలకి నమస్కారం. నేను ఇంకా ప్రశ్న అడగలేదు. ప్రశ్న క్యాష్ కౌంటర్. రండి సార్, రండి. చాలా మంది లైన్లు పడ్డారు. రండి సార్, 30 రూపాయలు ఇవ్వండి. 20 రూపాయలు. 20 రూపాయలు 30 కదా స్వామివారు. ఒప్పుకోరు సార్, ఫిక్స్డ్ రేట్ సార్. కాబట్టి మీరు అడిగిన స్వామిని అడగండి ఈ విషయం. ఏంటి స్వామి, సెకండ్ టైం కదా, 10 రూపీస్ కూడా కన్సెక్షన్ ఇవ్వరా? ఎవరు నాయనా, ఎన్నిసార్లు అయినా ఇవ్వరు. నీ 2వ ప్రశ్న. 2వ ప్రశ్న ఏంటి? కన్సెషన్ గురించి కూడా డిస్కషన్ చేయకూడదా? చేయకూడదు నాయన. ఇప్పుడు నీ 2వ ప్రశ్న కూడా అయిపోయింది. స్వామీజీ, నీ చేత సమాధానం చెప్పించలేనని అనుకుంటున్నావా? ప్రశ్న క్యాష్ కౌంటర్. పంపిస్తాను, నన్ను తినకరా. ఓ పంజి, 30 రూపాయలు ఈసారి పగడ బందీకి వెళ్తా. పడుకోవచ్చు స్వామీజీ. ఏంటిది ఇది, మీ దగ్గర కూడా తోస్తారా? అవును నేను. వాళ్ళు ఎక్కడైనా అలాగే తోస్తారు. నీ 2వ ప్రశ్న. 2వ ప్రశ్న, తొక్కలో తోసిన గురించి కూడా అడగకూడదా? అడగకూడదు నాయన, ఎందుకంటే తోసింది నేను కాదు కదా. ఇప్పుడు నీ 2వ ప్రశ్న కూడా అయిపోయింది. బయలుదేరు. స్వామీజీ, జైల్లో మీ ఇద్దరు ఏదో బిజినెస్ చేస్తున్నారని నేను ఐజి గారికి కంప్లైంట్ ఇస్తాను రా. ఒక్క నిమిషం నాయన, వారిని కలిసినప్పుడు స్వామివారి ప్రసాదం ఇచ్చారని చెప్పి. ఏంటి ప్రసాదమా? ప్రశ్న క్యాష్ కౌంటర్. మిమ్మల్ని ఇద్దరిని ఎన్కౌంటర్ చేస్తాను రా. మీ రావయ్యా రా, నీకోసం ఎదురు చూస్తున్నా. చూసావా కథలా మలుపు తిప్పాను. ఈ సోమలింగరాజు లెవెల్కి అబ్బాయి దొరకాలంటే కనీసం 1 సంవత్సరమైనా పడుతుంది. అందుకే ప్లాన్ చేసి నీకు 2 ఏళ్ల శిక్ష వేయించాను. నా కూతురు పెళ్లి చేయడానికి ఇప్పుడు నాకు బోలెడంత టైం దొరికింది. ఒక మంచి రాజకుమారుడు లాంటి వాడిని వెతికి తీసుకొచ్చి భూదేవంత అరుగు వేసి ఆకాశమంత పందిరి వేసి జామ్ జామ్ అని నా లెవెల్కి తగ్గట్టుగా పెళ్లి జరిపిస్తాను. ఏయ్, ఇంకెంతసేపు అయ్యా కట్టు ఉంచుకుంటారు? తీసేయండి తీసేయండి. హుక్కపోయట్లా, వీళ్ళ ముగ్గురికి కలిపి 20 లక్షలు ఇచ్చాను. అంటే నీ ఆస్తి కంటే 10 రెట్లు. నీకు ఇచ్చిన మాట ఎలా నిలబెట్టుకున్నానో చూసావా?
నిన్ను బయటికి రానివ్వను అన్నాను. రానివ్వలేదు. మీరు బచ్చగాళ్ళరా, క్రికెట్ ఆడతారు, హాకీ ఆడతారు, నేను చదరంగం ఆడతాను మనుషులతో. నా ఇంట్లో కుక్క బర్త్డే అని చెప్పి జైల్లో ఖైదీలకి పళ్ళు బిస్కెట్లు ఇవ్వడానికి వచ్చిన ఈ ధర్మదాతని పట్టుకుని కొడతావా? కొట్రా, కొట్టు, కొట్టు. అది దీనికి ఇంకో 6 నెలలు వేస్తారు. కొట్రా, కొట్టు. ఆగిపోయావే, ఏమైంది? ఇంక ఈ జన్మలో బయటికి రావు. నువ్వు ఇలా కొడుతూ ఉంటే శిక్ష పెరుగుతూ ఉంటుంది. 5 ఏళ్ళు 10 ఏళ్ళు జీవితాంతం ఇక్కడే ఉంటావు. నా కూతురు సంతోషంగా పెళ్లి చేసుకుని హ్యాపీగా కాపురం చేసుకుంటుంది. కొట్రా, కొట్టు, కమాన్, కొట్టు. ఒక పెద్ద మనిషిని కొడతావా? నన్ను కొట్టు, నన్ను కొట్టు. ధైర్యం ఉంటే కొట్టు. కొట్రా, మగాడి వైద్యం, నన్ను కొట్రా, కొట్టు. పడిన శిక్ష నీకు సరిపోయినట్లు లేదు. వీళ్ళందరినీ కొట్టినందుకు కనీసం నీకు ఇంకో 3 ఏళ్ళు వేస్తారు. యువర్ ఆనర్, ఈడి తల, ఆడి చెయ్యి, ఈడి కాలు ఇరగొట్టినందుకే సీను అనబడే వ్యక్తికి, అనగా నాకు, ఆల్రెడీ 2 ఏళ్ళ శిక్ష వేసి ఉన్నారు. ఒక తప్పుకి 2 సార్లు శిక్ష వేయరు అని లోకుడా తెలియని సోమా లింగరాజ్ గారికి తెలియజేయాలని కోరుకుంటున్నాను యువర్ ఆనర్. అంతేకాకుండా క్రికెట్, హాకీ ఆడుకునే ఈ బచ్చాగాడికి ఇలా ఫుట్బాల్ ఆడుకునే అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. నేను కొట్టకుండానే కొట్టానన్నారు, అందుకే ఇర్రగొట్టాను. ఇప్పుడు ఏం పిక్కుంటావో పీక్కు. ఒక్కొక్క ఫుడ్ పెట్టండి. విడిచిపోలేనుగా నా ప్రాణమా, నా ప్రాణమా.
ఒకసారిలా నువ్వు తాకితే మాసిపోవునే గాయం, నిన్ను చూడక ఆకలేయదే చెంత చేరదే దాహం. నీరు ముంచిన నిప్పు కాల్చిన సన్న జాజీలా నిన్ను చేరదా నా పిలుపు, కన్న బంధమే కంచెలేసిన నిన్ను చేరదా నా మనసు, కక్ష గట్టిన శిక్షలేసిన చావదు నా. ఏంట్రా డైరెక్ట్ గా ఇంట్లోకి వచ్చేస్తున్నా? లేకుంటే పెళ్లి చేస్తానని చెప్పి ఎన్ని పోటీ పోలుస్తావురా? దొంగ కేశవరబ నాయించి నా కొడుకుని జైల్లో వస్తావుపే. నీకు ఇష్టం ఉంటే ఉందని చెప్పాలి, లేదంటే లేదు పొమ్మని చెప్పాలి, అంతేకాని నా కొడుకు బతుకుతా ఆడుకుంటావా? మర్యాదతో నా కొడుకు మీద పెట్టిన కేసులు తీపిచ్చేయి, లేకుంటే ఆరు కాదు కేసులు పెట్టాను తప్పి నేను మీ జైలుకి పోతా. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఆయన నిత్య ఇండస్ట్రీస్ ఓనర్. నిత్య ఇండస్ట్రీస్ అయితే నాకేంది? నీ బిడ్డ నా కొడుకుని లవ్ చేసింది, ఇది సత్యం. నేనెవరో తెలుసా? సోమలింగరాజుని. నువ్వు సోమలింగరాజు అయితే నాకేంది, బంగారు రాజు అయితే నాకేంది? నా కొడుకు నీ బిడ్డని లవ్ చేసిండు, ఇది సత్యం. లేబర్ తో నాకు మాట్లాడరా. ఏంద్రా ఊకే లేబర్ లేబర్ అంటున్నావు? లేబర్ అంటే ఏదో ఎరికనా నీకు? లేబర్ అంటే పని. పని చేసేవాడు లేకపోతే నీ చేతిలో గిలాస లేదు, వేసుకో నీకు బట్టలు లేవు, కాళ్ళ కింద రాళ్ళు లేవు, నెత్తి మీద టాప్ లేదు. ఏమో పెట్టోడు లేబర్ లేబర్ అనుకుంటే లేబర్ అన్న మాటని బూతు మాట్లాడక చేసాను. లేబర్ లేకపోతే దునియానే లేదురా. లేబర్ ఒకటి దేవునితో సమానం, ఆడు కనిపిస్తే చెయ్యెత్తి మొక్కాలి. ఏంట్రా చెయ్యెత్తి మొక్కాలి? లేబర్ మీరే చెయ్యెత్తి ఆవురా. నీ తల్లి నేను మున్సిపాలిటీ చెత్త కానీ తీసుకుపోయి. నీ కొడుకు బయటికి రాడు, రానివ్వను. ఎల్లుండి నా కూతురు పెళ్లి, ఎవడాపుతాడో చూస్తా. ఎల్లుండి నీ కూతురు పెళ్లి జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. కానీ నీ కూతురు మెళ్ళలో నా కొడుకే తాళి కడతాడు. ఇది నేను వాడి మీద ఒట్టేసి చెప్తున్నాను. అలా జరగకపోతే వాడు నా కొడుకే కాదు, నేను వాడి తల్లినే కాదు. ఏంటి డాడీ, ఎల్లుండి నా పెళ్ళా? నీ పెళ్లి కాదమ్మా, నా కూతురి పెళ్లి. ఒళ్ళో కూర్చోబెట్టుకుని చాక్లెట్లు తినిపించి అడిగినవన్నీ కొనిపెట్టి అపురూపంగా పెంచుకున్నానే నా కూతుర్ని, దాని పెళ్ళమ్మా. అది ఇప్పుడు లేదు, చచ్చిపోయింది. డాడీ! ఓ సారీ, నీ పెళ్ళి ఆ రోడ్లు ఉడ్చుకునే వాడి కొడుకుతో. తన చెప్పు తీసుకుని నన్ను కొట్టడానికి ట్రై చేశాడే వాడి కొడుకుతో నీ పెళ్ళి. నా కూతురు ఇప్పుడో చచ్చిపోయిందమ్మా. ఆ లేబర్ గాడు ఎప్పుడైతే తన చెప్పు తీసుకుని వీళ్ళందరి ముందు నన్ను కొట్టడానికి ట్రై చేశాడో అప్పుడే నేను చచ్చిపోయానమ్మా, చచ్చిపోయాను. ఇంకా నేను బతికి వెళ్ళి. నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకోమ్మా, నేను బతికుంటేనే కదమ్మా నీ కడ్డం. నీ ఇష్టం, వాడి ఇష్టం, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అమ్మా. నేను మీ కడ్డు రాను, నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను, చచ్చిపోతాను. నేను బతికుండకూడదు, చచ్చిపోతాను. మీరేం చెప్తారు చేస్తాను, మీరు ఎవరిని పెళ్లి చేస్తామంటే వాళ్ళు చేసుకుంటారు డాడీ. మీరు మాకు కావాలి డాడీ, ప్లీజ్ డాడీ, ప్లీజ్ డాడీ, ప్లీజ్.
మల్లికని పెళ్లికి యాక్టింగ్ చేసి భలే ఒప్పించారండి. పెళ్లికి ఇంకా ఆలస్యం చేస్తే కథ మళ్ళీ మొదటికి వస్తుంది. ఇప్పుడు అమ్మాయి ఉన్న మూడ్లోనే మూడు ముళ్ళు పడిపోవాలి. ఎవరితో? అసలు కుర్రాడు ఉన్నాడా? ఉన్నాడు, రాజస్థాన్ లో ఉన్నాడు. నా ఫ్రెండ్ మార్బల్ కింగ్ దేవరాజ్ కొడుకు కోటీశ్వరుడు. హిస్ ఎ బిగ్ బిలియనీర్. హలో మకరాన ఎస్టేట్స్. ఐఎమ్ సోమలింగరాజు, చైర్మన్ ఆఫ్ నిచ్చా ఇండస్ట్రీస్ హైదరాబాద్. మే ఐ స్పీక్ దేవరాజ్ ప్లీజ్? సారీ సార్, బాస్ ఇస్ ఇన్ ద కాన్ఫరెన్స్. కెన్ యు వెయిట్ ఫర్ ఎ మినిట్ సార్? ఓకే. బేసికల్లీ ఐ యామ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, బట్ ఇన్ జైపూర్ ఐ యామ్ ఎ కింగ్ ఇన్ మార్బుల్ అండ్ టైల్స్ బిజినెస్. యు నో, ఎవ్రీ ఇయర్ ఐ పే 100 crores ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. ది మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ కాన్ఫరెన్స్ ఈజ్ ఐ వాంట్ టు డెవలప్ మై బిజినెస్ ఇన్ జపాన్, జర్మనీ అండ్ చెకోస్లోవేకియా. ఎక్స్క్యూజ్ మీ సార్, I told you not to disturb. But sorry sir, it's Somalingaraju from Nitya Industries. Who? Mr. Somalingaraju. Oh, thank you. Welcome sir. Excuse me gentlemen. ఏంటి రాజుగారు ఇంత సడన్ గా ఫోన్ చేశారు? ఒక సీరియస్ మ్యాటర్ అండి. ఏంటి? ఎల్లుండే మీ కొడుక్కి నా కూతురికి పెళ్లి. మా అబ్బాయికి మీ అమ్మాయికి ఎల్లుండే పెళ్ళా? ఏ, మీ కొడుకు ఆల్రెడీ పెళ్లి చేసేసారా? మళ్ళెవరండి, మీకు తెలియకుండా మా అబ్బాయి పెళ్ళట్ వస్తుంది. కాకపోతే అర్జెంట్ గా పెళ్లి అంటున్నారు. ఇప్పుడు అరేంజ్మెంట్స్, కార్లు, ప్రింటింగ్ అవన్నీ నేను చూసుకుంటాను కదా. లేట్ అయితే మంచి ముహూర్తం మిస్ అయిపోతుంది. మంచి ముహూర్తం అంత తర్వాత ఇంకా చేసేదేముంది? వెంటనే బయలుదేరుతున్నా. ఓకే. మై స్వీట్ హార్ట్, మై డార్లింగ్. ఓ పతిజీ, వేర్ ఆర్ యూ? మే ఇదరి హూ. క్యా సమాచార్ హై? స్వీట్ 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 సమాచార్ హై. నిచ్చా ఇండస్ట్రీ సోమరంగ రాజు గారి అమ్మాయికి, మన అబ్బాయి గారికి ఎల్లుండే మ్యారేజ్ ఫిక్స్. సచ్ హై? అక్క, ఇప్పుడే ఇప్పుడే ఆయన ఫోన్ చేశారు. అబ్బాయి గారు ఎక్కడ? ఫిఫ్త్ ఫ్లోర్ మే. మై డియర్ సన్, ఆ దేవరాజ్ గారి కొడుకుతో నా మనోరాలు పెళ్ళా. ఇంతకన్నా మంచి సంబంధం ఇండియాలో దొరకదు నాన్న. ఇది పెద్ద సంబంధమా? ఆ దేవరాజ్ గారి కొడుకు అయోగ్యుడు రా, పెద్ద జోకర్ గాడు, పెద్దవా. ఈ సీన్ గాడికి ఏం తక్కువరా? అన్ని తక్కువే. వాడు జోకర్ గాడే కానీ డబ్బున్న జోకర్ గాడు. వాడు వెధవే కానీ డబ్బున్న వెధవ. డబ్బు లేని ఈ వెధవ కంటే డబ్బున్న ఆ వెధవే పెద్ద. గంటకోసారి గడియారంలో మురులాగా బాత్రూమ్ లోపలికి బయటికి వెళ్తుంటావు. ఈ రోగానికి కాస్త మందు వేసుకు చావచ్చు కదా. ఎన్ని మందులు వాడినా ఈ బాడీ స్టైల్ అంతే. ఆగ్రా కుత్తే. నీకు నిత్యా ఇండస్ట్రీ సోమలింగరాజు గారి అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయిందిరా? రియల్లీ? ఎగ్జాక్ట్లీ. ఇప్పటికే 10 పెళ్లిళ్ళు గేట్ల దాకా వచ్చి ఆగిపోయినాయి. నువ్వు అర్జెంట్ గా మందు వాడి పెళ్లి రోజు లోపల ఈ రోగాన్ని గనక తగ్గించుకోకపోయావో అదే పెళ్లి పందిట్లో నిన్ను పాతి పెట్టి చుట్టూ బాత్రూమ్ లు కట్టిస్తా. వెరీ గుడ్. ఆల్రెడీ పోసేసినట్టున్నాడే వాసన వస్తుంది. ఆ పనికి బాలిన వెధవతో ఈ పెళ్లికి ఒప్పుకోను. ఇప్పుడే ఈ ఇంటి నుంచి నా మనోరాలను తీసుకుని వెళ్ళిపోతున్నా. ఆగండి అన్న, ఆగండి. పోతలకి నానా నానా, ఎందుకు అంత కోపం? మీ మనోరాలంటే ఎవరు? నా కూతురు కాదా? ఏ ప్రాబ్లం అయినా మాట్లాడుకుని సాల్వ్ చేసుకోవచ్చు. రండి మాట్లాడుకుందాం, రండి ప్లీజ్. పంటకి పురుగు పడితే మందు కొట్టిస్తాం, మీకు తెలుసు. ఇప్పుడు మన ఇంటికే పట్టింది. సీను అనే చెద పురుగు పట్టింది. దాన్ని తీసేసి ఇల్లు శుభ్రం చేద్దామని ట్రై చేస్తుంటే మీరే అడ్డొస్తున్నారు. ఇదేమైనా బాగుందా? ఓ పని చేద్దాం, మీరు ఇక్కడే ఉండండి, నా కూతురు పెళ్ళయ్యాక మిమ్మల్ని తీసుకెళ్తాను. ఓకే? మర్చిపోయాను మర్చిపోయాను, ఇదిగో మీ వస్తువు ఒకటి. జైల్లో మర్చిపోయారంట, జైలర్ ఇచ్చాడు. అమ్మా, ఎల్లుండి సోమరిక రాజకూతురు పెళ్లి, దాని మెళ్ళ తాళి నువ్వే కట్టాలి. నీకు చదువులు చెప్పించనా, ఆస్తులు ఇవ్వలా, అంతస్తులు ఇవ్వలా, కానీ చిన్నప్పటి నుంచి నీకు నేను ధైర్యమే పోసిపెచ్చాను. అదే ధైర్యంతో బయటికి రా. ప్రయత్నిస్తూ నువ్వు చచ్చిపోయినా పర్వాలేదు,
కానీ తాళి ఇంకొకటి కట్టాడే అనుకో, నువ్వు నాకు చచ్చినట్టే లెక్క. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించుకో. అన్న ఇక్కడ రన్నా, పోనా, లేవు రన్నా. అన్న మనలో చాలా మంది మడ్రలు చేసిన వాళ్ళు, మానభంగాలు చేసిన వాళ్ళు, దెక్కాయిట్లు ఉన్నారు. వీటన్నిటికీ శిక్షగా మనల్ని తీసుకొచ్చి ఈడేసారు. ఈ పాపాలన్నింటికి ప్రాయశ్చిత్తం చేసుకునే రోజు వచ్చింది. ఇగో ఇగో రాతమ్మ, ఈ పొరుడు చాలా అమాయకుడు, చాలా బీదోడన్న. ఏ నేరం చేయకుండా నేను తీసుకొచ్చి లోపలేసిరన్న. అన్న మనందరం హెల్ప్ చేసి పొరుడు ప్రేమను జయించినట్టు చేసినాం అనుకో, మన పాపాలన్నీ పోతాయి అన్న. అవును, మన పాపాలన్నీ పోతాయి. మీరందరూ ఓకే అంటే ఓకే అన్న. ఈ విషయం ఎవరు చెప్పొద్దన్న, రండన్న దగ్గరండి, ఏం చేయాలో చెప్తా. మనందరం కలిసి ఇదిగో సమయం. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది, పదకొండు, పన్నెండు, పదమూడు, పద్నాలుగు, పదిహేను, పదహారు, పదిహేడు, పద్దెనిమిది, పంతొమ్మిది, ఇరవై, ఇరవై ఒకటి, ఇరవై రెండు, ఇరవై మూడు, ఇరవై నాలుగు, ఇరవై ఐదు, ఇరవై ఆరు, ఇరవై ఏడు, ఇరవై ఎనిమిది, ఇరవై తొమ్మిది. మీ లెక్క ఎంత? ఇరవై తొమ్మిది సార్. సరిపోయిందా? సరిపోయింది. లాకప్ చేసిరా. అలాగే సార్. Thank you.
నా బిడ్డకి, నా బిడ్డకి ఏదో అయిపోయింది. నేనే నేనే నువ్వు చచ్చిపోయినా పర్వాలేదన్నాను వాడితో. ఆయనకి ఏం కాదు, ప్రతి మనిషిలో ధైర్యం ఉంటుంది. అవసరం వచ్చినప్పుడు కొంతమంది దాన్ని బయటికి తీస్తారు. చాలా మంది ధైర్యాన్ని చంపేసుకుంటారు. ఇప్పుడు టైం వచ్చింది, వాన్ ధైర్యమే వాన్ లేపుతారు చూడు. అలర్ట్, జీప్ తీసుకొని మెయిన్ గేట్ దగ్గరికి రా. ప్రేమ కోసం ఎన్ని కష్టాలు పడుతున్నావురా. తలుపు తీయడానికి ఎందుకు రా ఇంతసేపు? వచ్చిన గుండెగడ పోలీసు ఎట్లా తెలుసు సార్? వెతకండి రా. ఏంటి అలా తినిపించకుండానే వెళ్ళిపోయింది? ఆ సీనుగాడైనా మీరు రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ, ఇది మీకు పుట్టలేదా? అందరు మీలా ఊడతారు సార్. పిచ్చి పిచ్చిగా వాగితే కాల్చి పారేస్తా సార్. ఇక్కడ ఎవరు లేరు సార్. ఇక్కడ లేడు సార్. అంతగా వెతికారా? వెతికాను సార్. ఎక్కడా లేడు. ఎక్కడా లేడా? వాడెక్కడికి పోతాడు నాకు తెలుసు. వాడు తప్పకుండా ఇక్కడికే వస్తాడు. నేను మళ్ళీ వస్తా. అయిపోతాడు నా చేతిలో. సోమలింగరాజు నాకు 20 లక్షలు ఇచ్చాడు నీ కొడుకును చంపమని.
అదే సోమలింగరాజు. 20 కోట్లు ఇచ్చి చంపొద్దన్నా, నీ కొడుకును చంపకుండా వదల్లో. నన్ను కొట్టాడు కదరా, ఇద్దరిలో ఒక్కడే ప్రాణాలతో ఉండాలి, ఒకటి వాడు. ఏంటిది? ఏదో ఒకటి ముందు వేసుకో. చెప్పవా? అమ్మ కంటే ఎక్కువ తెలుసా? నోతెరు నిద్ర మాత్రం పడుకో. Thank you.
నీ టాబ్లెట్. హలో సోమలింగరాజు గారా? అవును సార్. సార్ అసీను గారు చెల్లెలు తప్పించుకుని మీ ఇంటి వైపు వస్తున్నట్టు సార్. వాడు మా ఇంటికి వస్తే చచ్చినట్టే లెక్క, నువ్వేం భయపడకు. ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికి వస్తారా? రే మస్తాన్, మనోహర్, శ్యామల్ పట్టుకోండి రాయిని, వేసేయండి రా. అరగక్క దిక్కి కుక్కు కై కూత పెట్టి చిందే మద్రాసు నుంచి వచ్చిన మొదలయ్యని హత్య చేసింది వీడే అని అనుమానం. మొదలయ్యారికి సోమన్ రాజుకి ఏయో గొడవలు ఉన్నాయి. ఇవాళ ఈ శవం శివుని గారింటి పక్కన దొరికింది. శివునికి సోమన్ రాజుకి కూడా ఏదో గొడవ ఉంది. అంటే ఈ హంతకుడికి సోమన్ రాజుకి ఏదో కనెక్షన్ ఉండే ఉంటుంది. జైలు నుంచి తప్పించుకొచ్చిన శివుని గారిని పట్టుకుంటే అసలు తెలుస్తుంది.
ఇంకో గంటలో జరగబోయే సోమలింగరాజు కూతురు పెళ్లికి వాడు తప్పకుండా వస్తాడు. అక్కడ మనం వెయిట్ చేస్తే వాడిని పట్టుకోవచ్చు. చక్కగా ఉన్నావు, కమా బలే. నా మనవరాలు పెళ్లి అవ్వాలి, ఏదో ఒకటి చేయాలి. ఎలా ఇక్కడి నుంచి బయటపడాలి ముందు? ఎలా 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 ఎలా? హలో సోమలింగరాజ్ గారా? అవును. గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. కళ్యాణ మండపానిక? అవునండి. అదండి నేను వస్తున్నా. మంచిది మంచిది. మీరెవరండి? నేను సీనుని. వాడు వచ్చేసాడు. వాడిది మామూలు ఫేస్ కాదు. ఒకసారి వాడి ఫేస్ చూసిందంటే కథ మళ్ళీ మొదటికి వస్తుంది. ఇది వాడిని చూడకుండా మేనేజ్ చేయి. ఓకే ఓకే, నేను చూసుకుంటాను. కళ్యాణ మండపంలో బోళ్ళు టాయిలెట్లు ఉన్నాయి, ఫ్రీగా వెళ్ళి నొకరానా నొకరానా గారికి టాయిలెట్ చూపించు, పని చూసుకుంటాడు ఫ్రీగా. నమస్కారం. ఏంటి అబ్బాయి రెడీ అవుతున్నాడా? ఇప్పుడే మెడిటేషన్ చేసుకుంటాను, రూమ్ లోకి వెళ్ళాడు. మీరు రండి. పెళ్లి వారు వచ్చారు, అబ్బాయి రెడీ చేయండి. రే నర్సింగ్ సార్, వాడు ఇటు వస్తున్నాడు, లోపలికి రాకుండా బయట నరికేయండి. గట్లనే సార్. నాకు నమస్కారం. పెద్ద బంతుల వాడు పెళ్లి కూతురు తండ్రి కాదు, గట్టి మేళం వాడు. సేలం నుంచి వచ్చాడు. గట్టి మేళం ఎప్పుడో నాకు కరెక్ట్ గా చెప్పు. గట్టి మేళం ఎప్పుడో నీకు కరెక్ట్ గా చెప్పడానికి ఆలు లేదు, చూలు లేదు. అపోలో హాస్పిటల్ బిల్ ఎంత అని అడిగాడంట. నీలాంటి చచ్చు విధవా, అసలు పెళ్లి ఎప్పుడు జరుగుతుందో నాకే తెలియదు. నువ్వు అక్కడ కూర్చుంచావు, అవసరమైతే నిన్ను పిలుస్తాను. అప్పుడు వాయిద్దు గాని వెళ్ళు. గురుగారు పెళ్లి ఇక్కడ జరపాలి, ఇక్కడ జరపాలి. బాగున్నారా? బాగున్నా. వచ్చేసావా? ఏంట్రా పిచ్చి పిచ్చిగా ఉందా? ఇంకోసారి ఫోన్ చేసావంటే మర్యాదగా ఉండదు. ఏంటి ఇంకా నీకు మర్యాద మిగిలింది అనుకుంటున్నావా? ఇప్పుడు ఎడం చేతితో ఫోన్ పెట్టుకుని కుడి చేతి జేబులో పెట్టుకున్నావు. అరే ఇప్పుడు ఫోన్ హ్యాండ్ రెండు మార్చావే. రేయ్ నిన్ను చంపేస్తాను రా. మరీ అలా అరవకండి, అందరూ మిమ్మల్ని చూస్తున్నారు. హలో హలో రేయ్, ఎక్కడున్నావు రా? అమ్మా అంత ఈజీగా చెప్పేస్తారా? నా కాబోయే పెళ్ళాన్ని దగ్గర రెడీ. జయంతి, ఇక్కడికి మగవాళ్ళు ఎవరన్నా వచ్చారా? మీరు తప్ప ఎవరూ రాలేదండి. ఆ సీనుగాడు ఇదే కళ్యాణ మండపంలో తిరుగుతున్నాడు. వాడు 5 నిమిషాలు ఒకసారి నాకు ఫోన్ చేసి నన్ను ఇరిటేట్ చేస్తున్నాడు. డోంట్ వరీ. అమ్మాయి జాగ్రత్త, కొత్త వాళ్ళని ఎవరిని లోపలికి రానివ్వద్దు. ఓకే ఓకే. గో గో గో. నమస్తే సార్. నమస్తే. మా పిల్లగాని పెళ్లి, మొదలు నాస్తా చేసి పూత పూత 4 అక్షింతలు వేయాలి. నా కొడుకు పుట్టో బదులు నీ కొడుకు పుట్టో ఉంది. చెప్పినా కదా పెళ్లి నా కొడుకుదని. మరి నా కొడుకుతో సార్ చెప్తే అర్థం చేసుకోవాలి. ఈ పెళ్లి కొడుకు క్యాన్సిల్. ఏంటయ్యా, జైపూర్ నుంచి ఫ్రీగా వచ్చాను కదా ఫ్రీగా జోకులేస్తున్నారా? ఈ చీటింగ్ ఏంటో తెలుస్తాను. బావగారు ఏమైనా మర్యాదగా ఉందా? జైపూర్ నుంచి పిలిపించి ఇంత ఫ్రీగా మోసం చేస్తారా? ఏమైందండి? ఏమవటం ఏంటండి? నీ కూతురుతో నా కొడుకు పెళ్ళన్నావు, మధ్యలో ఆ నా కొడుకు ఎవడో వచ్చి నా కొడుకుతో పెళ్ళని ఈ సుబ్బలేఖ చేతిలో పెట్టారు. ఈ సుబ్బలేఖ గారు వచ్చారు. అదిగో ఆడు. ఏడి? అవును ఏడి, అక్కడే ఉండాలి. 100. హలో పోలీస్ స్టేషన్ అండి, ఇక్కడ పెళ్లి కొడుకు కనపడలేదు సార్. పంతులు గారు ఏంటి లేటు? 1 సెకండ్ సార్, కళ్యాణ మండపంలో పెళ్లి కొడుకు కనపడలేదు, పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తున్నాను. కనపడలేదు అని ఎవడన్నారయ్యా? అక్కడే ఉన్నాడు. నువ్వు ముందెళ్ళి పెట్ల మీద ఫ్రీగా కూర్చోవాలి. నేను కూర్చోవాలి పెళ్లి నాక? ఆ ముఖ్య ఎవడన్నారయ్యా? మరి నేను ఎందుకు కూర్చోవాలండి పెళ్లి పెట్ల మీద? అబ్బా పెళ్లి పెట్ల మీద అంటే ఆటి మీద కదా, ఆటి ముందు పెట్ల మీద. సరే అలాగే త్వరగా కానివ్వండి, పెళ్లి తొందరగా అయిపోవాలి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు లేకుండా నేను ఒక్కడే పెళ్లి చేసుకుని చావునా? సార్ గట్టి మేళం ఎప్పుడు వాయించు. అబ్బాయి వాయింపు అవని వాయని వాయింపు చక్కగా చూస్తాను. వెళ్ళు కూర్చో. పప్పాజీ పెళ్లి కూతురా?
పెళ్లి కూతురు కాదండి, పెళ్లి కొడుకు. ఏమయ్యా, ముహూర్తం టైం దగ్గర పడుతుంది కదా, ఇప్పుడు నాకేం చేసావు? బాత్రూమ్కి వెళ్ళి. అంటే ఏంటి? అంటే వాడు మెడిటేషన్ కోసం వెళ్ళాడు బాత్రూమ్. బాత్రూమ్ లోనా? ఎందుకంటే బయట అయితే ఈ వాయిద్యాలు డిస్టర్బెన్స్ ఎక్కువ కదా, అక్కడైతే ప్రశాంతంగా ఉంటుందని మెడిటేషన్. ఏంటో బావ గారు, మా వారికి ఎక్కడ పడితే అక్కడ గంటల కొద్ది మెడిటేషన్. వచ్చేసింది ఆవిడ పెళ్లి కూతురు కదయ్యా, పెళ్లి కూతురు తల్లి. తల్లి? అదే అన్నయ్య గారు, పెళ్లి కూతురు తల్లి పోలిక కదా, అందుకే మా వాడు కన్ఫ్యూషన్ అయ్యాడు. పంతులు గారు మీరు కనవండి, గట్టి మేళం ఎప్పుడు వాడొచ్చాడు. ఇందుకే కదా నీ పెళ్లి 11 సార్లు పీటల దాకా వచ్చి క్యాన్సిల్ అయిపోయింది. పెళ్లి కూతురికి నా తల్లికి నీకు తేడా తెలియట్లేదంటా? నీ తల్లి అది కదా బాపాజీ, కడుపులో కన్ఫ్యూషన్ గా ఉంది, నాకేదో అనుమానంగా ఉంది. పెళ్లి కూతురు తల్లి మీద కాదు, మళ్ళీ బాత్రూమ్. నేళ్లకి శుభమాని ఫ్రీగా శుభకార్యం జరుగుతుంటే పెళ్లిలో ఈ పెంట పొల్ల ఎలుగుతా ఫ్రీగా? బాత్రూమ్ లోనా? కాదు, పీటల మీద. అందరి ముందు బాగదేమో మకరానా కూర్చోమన్నది కాదురా, పీటల మీద పెళ్లి కొడుకులా ప్రశాంతంగా కూర్చోమని. ఈ పెళ్లి లోగానే చచ్చేలా. పెళ్లి కొడుకు వస్తున్నాడా? శుక్లాం వరదన విష్ణం శశివన్నం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విగ్రహ శాతయే. నాయన చేకడుకో. ఇందాక బాత్రూమ్ లో కడుకున్నా కావాలి. దరిద్రుడా మళ్ళీ కడుకుంటావు, చేపెట్టు. కేశవాయ స్వాహ, రామాయ స్వాహ, నారాయణ స్వాహ, అప్పటి చేపెట్టు, నోట్లో వేసుకో, ముక్కు పట్టుకో. ఏమిట్రా బాగుంటుందండి సంగీతబద్ధంగా. పంతులు గారు, మా అబ్బాయి రెడీ అండి. ఏమండి బాత్రూమ్ కు వచ్చినప్పుడల్లా బయటకు వెళ్తున్నారు, ఇదేమైనా సినిమా అనుకున్నారా? కూర్చోండి కూర్చోండి. అమ్మా నువ్వు వెళ్ళి పెళ్లి కూతురు తీసురామా. అలాగే. సారీ 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 సారీ. ఏంటి అంతలా వెతుకుతున్నావు? అటు కాదు ఇటు, ఈ రైట్ సైడ్. ఆ రైట్ కాదు ఈ రైట్. నువ్వు ఎక్కడున్నావురా? నీకు నేను కనిపిస్తున్నానా? కనిపిస్తున్నావు. నాకెందుకు కనిపించు? అది నాకెలా తెలుస్తుంది? నీకే తెలియాలి. యూ బది రైట్ సార్. సార్ సార్ నమస్తే సార్. దాగండి. ఏంటా ఇది? నీకు బీపీ ఉందని డిసిప్లిన్ ఇవ్వన్నాడు. ఎవరంత మంచివాడు? సీను. నువ్వు ఎంత మత్తుకున్నా నీ బిడ్డ మెల్ల తలగడ్డ సీనుగాడే, ఇది సత్యం. నన్నే పట్టుకోలే, సీనుగానే పట్టుకుంటావు. చతుర్భుజం ప్రసన్నవదనం పేరు చెప్పండి. దేవరాజ్ హర్ష్. మీ పేరు కాదండి, అబ్బాయి పేరు చెప్పండి. ఓహో, వారి పేరా? సోఫియా సుందర మాఫియా మకరాన. ఏది మళ్ళీ చెప్పండి? సీను బోనాల శ్రీనివాస్. మీ పేర్లు కాదండి, అబ్బాయి పేరు చెప్పండి. సార్ చెప్తే అర్థం చేసుకోవాలి, ఆయన చెప్పేది వాళ్ళ అబ్బాయి పేరు. నేను చెప్తున్నాను కదా, పెళ్లి కొడుకు మా అబ్బాయి. ఆయన పిల్లగాని పేరు చెప్పినా మండపంలో మధ్యలో బెదిరింపులు కూడా ఉభయ తరగంగా పని చేద్దామండి. బొమ్మ బొరుసా వేద్దాం, ఎవడు గెలిస్తే వాడి కొడుకే పెళ్లి కొడుకు. నా బతుకుతో బొమ్మ బొరుసు ఆడుకుంటారా? అబ్బే మీ అయ్య గెలిస్తే పిల్ల మిల్ల నువ్వే తాళి కడతావురా. మా అయ్య గెలుస్తాడు నాకు నమ్మకం లేదు. తప్పకుండా గెలుస్తాం, జయం మనది. అప్పాజీ ఇప్పుడే చెప్తున్నాను, నువ్వు గెలిస్తే అమ్మాయి మెళ్ళో తాళి కడతా, గెలవకపోతే వాళ్ళ అమ్మ మెళ్ళో కడతా. నీ ఇష్టం బాబు, నీ ముచ్చట కాదన్నావా? అలాగే కానీ శుక్రియా. మరైతే పోటీ చెప్పండి. బొరుసు వారు బొరుసా? అయితే మాది బొమ్మ. కరెక్ట్. బొమ్మ వాళ్ళమ్మో తేలిపోవాలి. ఏం చెప్తారు? ఏం చెప్తారు? మీరేవ సార్, మీరు పోటీకి వచ్చారా? కాయిన్ కి 2 వైపులే ఉంటుందండి, 3వ వైపు. నమస్కారం. రేయ్ అమ్మాయిని తీసుకురండి. కమ్ ఆన్, నువ్వు అమ్మాయి మెళ్ళ తాళి కట్టు, తాళి కట్టు. ఆడు తాళి కట్టిన అంటే చేతులు తిరుగుతాయి. రేయ్ మర్యాదకి అందరూ బయటికి నడవండి. నడవండి. కూర్చొని వాడు గట్టి మేళం ఎప్పుడు వాయించాలి.
ఇప్పుడు రాడు కదా, నేను నీకు ఏ ఉపకారం చేశాను రా ఇలా హింసిస్తున్నావు. ఒక విషయం గుర్తుపెట్టుకోను ఆయన, ఆ అమ్మాయి వీడి నెత్తి మీద జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు నువ్వు గట్టి మేళం వాయించు. ఏం పెట్టినప్పుడు? జీలకర్ర బెల్లం తగలడు అక్కడ. మనవరాలు పెళ్లి కత్తి తీసుకెళ్ళవయ్యా. అచ్చా ఏ తుపిచ్చేదా, ఆవు బయట బాబా. అరే చెప్తావా, గుంజు ఒక టక్కర్ కొట్టాలా? కొడతావా? కొట్టు. చెప్పు చెప్పాను రాబాయ్, ఇప్పుడు ఎక్కడు తిను అనుకో చెవుడు గట్టిగా చెప్పు. పట్టుకో. పట్టుకున్నా. ఏంటి అమ్మా మీరు తీసుకో బెల్ల చేతులు. జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు గట్టి మేళం వాయించాలి. ఈ వస్త్రాన్ని తొలగించండి అమ్మా. జీలకర్ర బెల్లం అందరి శిరస్సు మీద పెట్టమ్మా. జీలకర్ర బెల్లం పెట్టి పెళ్ళైపోయినట్టు. తాళి అనేది తతంగం మాత్రమే. నీ చెప్పేది విను. ఆ తర్వాత కూడా నీకు చేసుకోవాలనిపిస్తే నీ ఇష్టం. ఏంటి మీరు చేస్తున్నది? మీ నాన్న నీ మనసు పాడు చేశాడు. నాకు 2 లక్షలు ఇచ్చి ఆ సీన్ ని కేసులో ఇరికించారు. అదంతా చేసింది అదిగో ఆ సోమలింగరాజు. ఆ సోమలింగరాజు సీను చంపని మా జైలర్ కి 10 లక్షలు లంచం ఇచ్చారు సార్. మా జైలర్ కూడా చంపడానికి ట్రై చేశాడు. నేను సాక్ష్యం సార్. వాడు జీపులు ఎక్కించండి సార్. ఎస్ సార్. మల్లిక వాడి నదిని పక్కకి రా. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే నేను నిన్ను కాల్చి పారేస్తాను. ఏంట్రా డబ్బు 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 అని చేస్తావు? డబ్బు ఉంటే అన్ని పనులు అయిపోతాయి అనుకుంటున్నావా? నువ్వు అనుభవిస్తున్న ఆస్తి అంతా నా కష్టార్జితం రా. నా ఆస్తి నేను ఏమైనా చేసుకుంటాను. ఈ క్షణమే నా ఆస్తి మొత్తం నేను ఈ కుర్రాడికి ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు నయా పైసాలే నీ కూతుర్ని కోటీశ్వరుడే నీ కుర్రాడు చేసుకుంటాడో లేదో డిసైడ్ చేస్తాడు. ఏం బాబు, చిన్నప్పటి నుంచి డబ్బున్న అమ్మాయిని చేసుకుందాం అనుకున్నాను సార్. కానీ డబ్బు వచ్చే కొద్దీ మనుషుల్లో మంచితనం చచ్చిపోతుంది. వద్దు సార్, మీ డబ్బు మీరే ఉంచుకోండి, నాకు నా మల్లికనిస్తే చాలు. విన్నావురా, ఈ కుర్రాడికి ఉన్న జ్ఞానం కూడా నీకు లేదు. అయినా మీకు చెప్పేదేమిటి? నువ్వు రా బాబు, ఇదే మండపంలో తాళి కడదు గాని రా. వద్దు సార్, అది డబ్బు నోళ్ళదు, అది టెంపరీ. ఎప్పుడూ మా నాన్నని రోడ్లు వచ్చేవాడు రోడ్లు వచ్చేవాడు అనేవాళ్ళు కదా సార్. మా నాన్న వచ్చిన ఈ రోడ్డు మీదే తాళి కడతాను సార్.
పిల్ల దక్కలేదు, తల్లి దక్కలేదు, ఈ జన్మలో నాకు పెళ్లి కదా బాపా. చిన్న మాట చూసే కోయిలా, ఏమో ఎందుకో నా గుండెలో నా ఊగే ఊయలా. మదిలో స్వరాలే పలికే మలిపియగా, ఏహే ఎదలో వరాలే చెలియా నిన్నే కోరగా. ఎదలో నువ్వేగా ఎదుట నువ్వేగా చెలియా చెప్పవే. నీతో చెప్పనా ఓ చిన్న మాట కూసే కోయిలా. కన్యకుమారి ఏ ఎదురే